నమస్కారం. తెలంగాణ స్కీమ్స్ అండ్ పాలసీస్ బుక్ అనేది మన మెండే సురేష్ పబ్లికేషన్స్ నుండి ఒకటి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డేటా ప్రీవియస్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బుక్లో మనం ఇయర్ వైజ్ అంటే 2014 to 2023 వరకు ఇయర్ వైజ్ మంత్ వైజు డేట్ వైజ్ క్రోనలాజికల్గా స్కీమ్స్ని పాలసీస్ని ఆర్డర్ చేసి ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ అప్డేటెడ్ డేటా ప్రకారంగా లేటెస్ట్ గౌట్ డేటా బేస్ మీద గౌట్ రిపోర్ట్స్ బేస్ మీద ఇవ్వడం జరిగింది. ఈ బుక్లోనే మనం 2023 బడ్జెట్ కూడా ఇచ్చినాము. స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేటెస్ట్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ కూడా కంప్రెస్ చేసి చాప్టర్స్ని 300 పేజీలు ఉండే ఆ రిపోర్ట్ని 70 పేజీలకు కుదించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ బుక్ మీకు మన యాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, అలాగే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు బయట కొంటా అంటే బయట షాప్స్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, అమెజాన్ లింక్ ఇస్తున్నా, యాప్ లింక్ కూడా ఇస్తున్నా. అదిగాక మీ నియరెస్ట్ షాప్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఈ బుక్లోని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి బుక్ రిలీజ్ అయినప్పుడే చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ఇప్పటికే మనం తెలంగాణ స్కీమ్స్ 2014 to 2023 వరకు, తెలంగాణ బడ్జెట్ తెలంగాణ పాలసీస్ 2014 to 2023, అట్లనే స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2023 కూడా చూసినాము. కొంతమంది అడుగుతున్నారు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఓల్డ్లీ కూడా ఉన్నాయి కదా, కొన్ని 2021 2022 ఉన్నాయి కదా, కొన్నిసార్లు ఎగ్జామ్ అవ అడుగుతున్నాడు కదా అని అడుగుతున్నారు. అయితే ఇందులో ఉన్న చాలా వరకు స్టాటిస్టిక్స్ మోస్ట్లీ 70% దాకా ఫిక్స్ ఉంటాయి. అవి 2021 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అయినా 22 అయినా 23 అయినా ఏం మారదు, ఎందుకంటే 2011 సెన్సెస్ అట్లాంటివన్నీ ఫిక్స్ ఉంటాయి. కొన్ని మాత్రమే చేంజ్ అవుతాయి, సో మోస్ట్లీ అవి సేమ్ ఉంటాయి. మీరు దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక ఈ వీడియోలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 చాప్టర్లోని ముఖ్యమైన పాయింట్స్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023. జనరల్గా ఇండియా మనకు ఎకనామిక్ సర్వే అని రిలీజ్ చేస్తుంది, ఎకనామిక్ సర్వే. అట్లనే తెలంగాణ రాష్ట్రము మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అని రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా బడ్జెట్ సెషన్ అప్పుడు దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు, అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేత ప్రిపేర్ చేయబడుతుంది. లైక్ ఆర్బీఐ, నీతి ఆయోగ్, జీవోఐ సర్వేలు, ఇంకా కొన్ని గౌడ్ డేటా అన్నీ తీసుకొని ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్, స్టేట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆ డేటాను కంపైల్ చేసి ఈ రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఇందులో స్టేట్ అనేది ప్రీవియస్ ఇయర్లో ఎట్లా పర్ఫామ్ చేసింది, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఏం చెప్తుంది అంటే స్టేట్ ఎట్లా పర్ఫామ్ చేసింది, దాని అచీవ్మెంట్స్ ఏంది, ఇంకా సెక్టర్స్లలో గ్యాప్ ఏంది, స్కీమ్స్ పాలసీస్కి సంబంధించిన స్టేటస్ ఏంది, ఇట్లా సోషల్లీ అండ్ ఎకనామికల్లీ స్టేట్ పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది చెప్పేదే సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. దీంట్లో మనకు చాప్టర్స్ అనేవి ఉంటాయి, చాప్టర్స్ జనరల్గా 1 to 15 చాప్టర్స్ ఉన్నాయి. నేను మన బుక్లో 16th చాప్టర్ కూడా ఇచ్చిన, వెదర్ అండ్ క్లైమటాలజీ అని చెప్పి ఎక్స్ట్రా చాప్టర్ ఇచ్చిన. ఇది సపరేట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, ఆ చాప్టర్ను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చిన కదా సపరేట్గా వివరిస్తారని చెప్పి, ఎందుకంటే దీనిలోంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 15 చాప్టర్స్ 1 by 1 చూద్దాము. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ చాప్టర్ అనమాట. ఇందులో పెద్ద చెప్పడానికి ఏముండదు. ఇది ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో మనకు. యాజ్ ఇట్ ఈజ్ రిపోర్ట్లో ఏ చాప్టర్ కింద ఏది మెన్షన్ చేశారో అదే నేను ఇచ్చిన. సో ఇది ఒక పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని ఎంపీఐ అని మనకు నీతి ఆయోగ్ 2021లో రిలీజ్ చేసిందట. సో దాంట్లో ఉన్న స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇచ్చిన, అంటే దాంట్లో తెలంగాణ స్టాటిస్టిక్స్ ఎట్లున్నాయి అనేది ఇక్కడ ఇచ్చిన. సో ఇది ఒక్కొక్కసారి ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ పోతే మాక్రో ఎకనామిక్ ట్రెండ్స్. ఇది ఎకానమీ సబ్జెక్ట్ కిందకి వస్తుంది, మోస్ట్లీ ఇది ఎకనామిక్ కింద పడుతుంది జనరల్గా. ఓకేనా, అసలు ఈ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అంటే జనరల్గా ఎకనామిక్ కిందకి వస్తుంది. ఇందులోనూ ప్యూర్ ఎకానమీ అండి, ఓ మాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనేది ప్యూర్ ఎకానమీ. దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉంటుంది. యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21, స్టేట్ అనేది ఫస్ట్ ర్యాంకులు ఉందట, తమిళనాడు సెకండ్, కేరళ థర్డ్ ఉందంట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటేబుల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ జిని కోఎఫిషియంట్ వస్తుంది మీకు ఎకానమీలో. సో మన తెలంగాణ జిని కోఎఫిషియంట్ 0.1 అట. ఈ కోఎఫిషియంట్ ఇంత ఉందట ఈక్విటేబుల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్లో తెలంగాణ దేశంలో ఫస్ట్ ఉందట. ఈ జిని కోఎఫిషియంట్ ఏం చెప్తుంది అనేది ఇక్కడ ఇచ్చిన, ఎందుకంటే ఒక్కొక్కసారి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒకటో స్టేట్మెంట్ జిని కోఎఫిషియంట్కి గురించి ఇచ్చి రెండో స్టేట్మెంట్ తెలంగాణ జిని కోఎఫిషియంట్ ఇవ్వచ్చు, అందుకని రెండు ఇచ్చిన.
కోఎఫిషియంట్ జీరో నుంచి ఒకటి వరకు ఉంటుందట. జీరో ఉంటేనేమో పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉన్నట్టట, వన్ ఉంటేనేమో పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టట. ఓకేనా, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో వస్తాయి ఈ ఎకనామిక్. ఇందుకు ఇది జిఎస్డిపి గ్రోత్ రేట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇండియాకి జీడిపి ఉన్నట్టు స్టేట్కి ఎస్ అనేది ఒకటి యాడ్ అయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎవ్రీ స్టేట్కి జిఎస్డిపి అని ఉంటుంది. ఇది ఎంత పెరిగింది అనేది ఉంటుంది. ఇందులో ప్రైసెస్ ఉంటాయి, కరెంట్ ప్రైసెస్ అండ్ కాన్స్టాంట్ ప్రైస్ అని రెండు ఉంటాయి. కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ టేబుల్ బట్టి కొట్టుకుని కరెంట్ ప్రైసెస్ ప్రకారం జిఎస్డిపి గ్రోత్ రేటు ఇండియాది 2023 ప్రీవియస్ ఇయర్ 2022-23 తీసుకుంటే 15.4% ఉంటే తెలంగాణ 15.6% ఉంది, ఎక్కువ ఉంది తెలంగాణ. ఈ పిఐ అంటే ఏంటంటే ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఇందులో ఎస్టిమేట్స్ అని ఉంటాయి రెండు మూడు ఉంటాయి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని, అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని, ఈ ప్రొవిజనల్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని, ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని రకరకాలు ఉంటాయి. అంటే పూర్తి డేటా రాదు మనకు రిపోర్ట్ తయారు చేసినప్పటికీ, అందువల్ల అప్పటిదాకా ఉన్న డేటా ప్రకారం ఇస్తారు. తర్వాత రివైజ్ అవుతూ ఉంటుంది, అప్పుడు వాటి పేరు మారుస్తారు రివైజ్ అనే కొద్ది. ప్రస్తుతం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం 15.6% ఉంది. ఎగ్జామ్ అడిగితే ఇది మెన్షన్ చేసి అడుగుతాడు, యాజ్ పర్ అని అడుగుతాడు అనమాట. సో మీరు ఇదే ఆన్సర్ పెడితే అయిపోతుంది. ఇక జిఎస్డిపి సైజు, ఇది గ్రోత్ రేట్, ఇది అంటే ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత పెరిగింది అనేది గ్రోత్ రేటు. కానీ ఒరిజినల్ సైజ్ ఎంత, క్రాస్ స్టేట్ డొమెస్టిక్ సైజ్ ఎంత, ప్రోడక్ట్ సైజ్ ఎంత అంటే ఇండియా చూసుకుంటే 273 లాక్ క్రోర్స్ ఉంటే తెలంగాణ 13 లాక్ క్రోర్స్ ఉంది. అర్థమైందా, అన్ని లక్షల కోట్ల విలువైన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 1,70,000 ఉంటే ఇండియాది, తెలంగాణ 3,70,000 దాదాపు. ఎంత, 2.5 టైమ్స్ ఎక్కువ ఉంటుందా, ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది క్యాలిక్యులేట్ చేయాలి. సో చాలా ఎక్కువ ఉంది. ఇది ఎగ్జామ్ అడుగుతుంది, చాలాసార్లు అడుగుతుండు. ఇది ఆల్రెడీ గీ బిట్ అడిగిండు 13.27 లాక్ క్రోర్స్ అనేది ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిండు మొన్న ప్రీవియస్ ఎగ్జామ్లో, ఏడబ్ల్యూ ఎగ్జామ్లో అడిగిండు. ఇంకా చూసుకుంటే పారామీటర్స్ తెలంగాణది ఇక్కడ ఇచ్చిన, ఇక్కడ ఇండియా తెలంగాణ కంపారిజన్ ఇచ్చిన, ఇక్కడ ఇండియా తెలంగాణ కంపారిజన్, ఇక్కడ తెలంగాణ తెలంగాణకే కంపారిజను, స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి స్టేట్ రీసెంట్ ఇయర్ మొన్న ఇయర్ దాకా ఇది ఇచ్చిన. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ గ్రూప్ వన్ రాస్తున్న, ఎస్ఎల్ రాస్తున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎకానమీలో తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడును ఇప్పటికి సాధించిన గ్రోత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే ఏపీలో ఉన్నప్పుడు అన్యాయాలు జరిగినాయి, ఇప్పుడు స్టేట్ వచ్చింది 15 అవుతుంది ఏం సాధించిన రాయండి, ఇట్లా ఏది ఇచ్చినా మీరు ఇవన్నీ రాయాల్సి వస్తుంది. అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంతకు వచ్చినాం అనేది ఇట్లా చెప్పొచ్చు అన్నమాట. మీరు ఈ స్టాటిస్టిక్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి, దెబ్బకు మార్కులు పడతాయి మీకు. ఒక్క పేజ్ రాసిన మంచి, రెండు పేజ్ రాసిన మంచి ఈ స్టాటిస్టిక్స్ కనుక పెడితే మీకు 6-7 మార్క్స్ ఈజీగా పడిపోతాయి 10 మార్క్స్కి. ఓకే, సో గ్రోత్ రేట్ జిఎస్డిపి 2014 చూసుకుంటే 12% ఉంటే మొన్న రీసెంట్ ఇయర్లో గ్రోత్ రేట్ 15.6% పెరిగింది చూడండి. అదే సైజ్ చూసుకుంటే 5 లక్షల కోట్లు ఉంటే 13 లక్షల కోట్లు, దాదాపు డబుల్ కన్నా ఎక్కువ అయిపోయింది. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూడండి, 3 అయింది దాదాపుగా. 104,000 ఉంటే 3,17,000, 2.5 టైమ్స్ ఎక్కువ అయిపోయింది. ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ షేర్ చూసుకుంటప్పుడు 16.3% ఉంటే ఇప్పుడు 18.8% అయింది. అంటే ఈ జిఎస్డిపిలో ఇది గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటారు దీన్ని, గ్రాస్ స్టేట్ వాల్యూ అడిషన్ లేదా యాడెడ్ అంటారు. అంటే దీంట్లో ఎంత వాల్యూ ఏ సెక్టార్ యాడ్ చేసింది అనేది ఇక్కడ సెక్టార్స్కి వచ్చేసరికి జిఎస్విఏ అని వస్తుంది. ఓకేనా, టోటల్ అయితేనేమో జిఎస్డిపి అంటాం, సెక్టార్స్ వైజ్ చూసినప్పుడు జిఎస్విఏ అని మాట్లాడతాం. సో దాని గ్రోత్ రేట్ అప్పుడు చూసుకుంటే ఫామ్ అయినప్పుడు 16.3% ఉంటే ఇప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ రేట్ పెరిగింది చూడండి, 18.2% వచ్చింది. అంటే అగ్రికల్చర్ ఈజ్ సో మచ్ ఇంప్రూవ్డ్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. ఎందుకు, ఇది కూడా రాయొచ్చు, అన్ని మీరు రాయొచ్చు. ఎందుకు ఇంప్రూవ్ అయింది కూడా రాయొచ్చు. మిషన్ కాకతీయ వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఇట్లా బొచ్చడు పథకాలు పెట్టింది రైతులకి. రైతు వేదికలు కట్టిర్రు, కళ్ళములు కట్టిర్రు, డ్రైవింగ్ ప్లాట్ఫామ్లు కట్టిర్రు, రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తారు, ఇవన్నీ రాసుకుంటా మీరు కస్టమ్ హైరింగ్ సెంటర్లు పెట్టిర్రు, ఇట్లా అన్ని రాసి చెప్పాలి ఇంత పర్సెంట్ పెరిగిందని. ఇండస్ట్రీస్ షేర్ చూసుకుంటే 22.4% ఉంటే 19% తగ్గింది చూడండి, ఇది తగ్గింది. సో ఎగ్జామ్ ఒక్కొక్కసారి ఏమడుతారంటే దేని షేర్ తగ్గింది అంటాడు, 2014 టు ఇప్పుడు. బిట్స్ ఇచ్చినప్పుడు ఇట్లా అడుగుతాడు, బిట్స్ ఇచ్చినప్పుడు, ఎస్ఎల్ ఇచ్చినప్పుడు మీరే రాయాల్సి ఉంటుంది. బిట్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇండస్ట్రీ ఎంత ఉంటే ఇప్పుడు తగ్గింది చూడండి. సర్వీస్ సెక్టార్ చూసుకుంటే 61.3% ఉంటే 62.8, దాదాపు సేమ్ ఉంది, కొంచెం పెరిగింది. ఓకే, ఈ టేబుల్ ఇది కూడా బట్టి కొట్టాలి, ఈ టేబుల్ రెండు బట్టి కొట్టాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ చూసుకోండి అగ్రికల్చర్ అలర్ట్ సెక్టారు గ్రోత్ రేట్ చూసుకుంటే ఇంత, ఇదేమో జిఎస్విఏ గ్రోత్ రేటు, వాల్యూ యాడెడ్ షేర్ గ్రోత్ రేటు, ఇదేమో సెక్టార్ గ్రోత్ రేటు, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇదేమో టోటల్ జిఎస్డిపిలో ఉండే షేర్ యొక్క గ్రోత్ రేటు, ఇదేమో సెక్టార్ గ్రోత్ రేట్, ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఈ 2022-23 ఎంత పెరిగిందని సెక్టార్ గ్రోత్ రేట్. ఓకే, ఇది ఇక్కడ చూసుకుంటారేమో దాని షేర్, జిఎస్డిపిలో షేర్ ఎంత ఉంది, ఇది గ్రోత్ రేటు, ఇదేమో షేరు, ఇది షేర్. ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు
వందల అగ్రికల్చర్ ఎంత పర్సెంటు, సర్వీస్ ఎంత పర్సెంటు, ఇండస్ట్రీ ఎంత పర్సెంట్, ఇగో ఇది ఈ షేర్ జిహెచ్డిపి. ఓకే, గ్రోత్ అంటేనేమో ప్రీవియస్ ఇయర్ తీసుకుందాం, ఇక్కడ అగ్రికల్చర్ ఉంది, సర్వీస్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, ఈ ఇయర్ తీసుకుందాం అగ్రికల్చర్ సర్వీస్ ఇండస్ట్రీ ఉంది, ఈ అగ్రికల్చర్ పోలిస్తే ఈ సంవత్సరం అగ్రికల్చర్ ఎంత పెరిగింది, ఇది గ్రోత్. అర్థమైందా? ఇట్లా ఇది కన్ఫ్యూజ్ కావద్దు మీరు, గ్రోత్కి షేర్కి తేడా ఉంటుంది. టోటల్ షేర్లు ఇవి అగ్రికల్చర్ 20.6% ఉంది, అదే ఇండస్ట్రీ చూసుకుంటే 16.6%. సర్వీస్ సెక్టర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. టోటల్ జిహెచ్డిపిలో మొత్తం మనకు వచ్చే కొత్త ప్రోడక్ట్లు, కొత్త పైసలు అన్నీ కూడా సర్వీస్ సెక్టర్ నుంచి వస్తాయని తెలిసిపోతాను. 60% అదే ఉంది. ఓకేనా? ఇక జిహెచ్డిపికి సంబంధించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. డీటెయిల్గా చూస్తే ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ లైక్ కార్స్, ఫుడ్ ఫర్నిచర్, ఏమన్నా కొన్ని కొత్త ఫైనల్ గూడ్స్ వస్తాయా వాటి యొక్క వాల్యూ అండ్ సర్వీసులు కూడా కౌంట్ చేయాలి. అది గూడ్సే కావాల్సిన అవసరం లేదు, సర్వీస్ కూడా. ఇప్పుడు కటింగ్ ఏస్టైన సర్వీసే, ట్యాక్సీ డ్రైవర్ సర్వీసే, వెయిటర్ సర్వీసే, హోటల్ సర్వీసే, సాఫ్ట్వేర్ సర్వీసే, ఇవన్నీ సర్వీసులు కనిపించవు కానీ సర్వీస్, మెడికల్ సర్వీసు. సో ఇవన్నిటి యొక్క వాల్యూ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటే ఫైనల్ గూడ్స్, మధ్యలో గూడ్స్ తీసుకోవద్దు, ఫైనల్ గూడ్స్ తీసుకోవాలి. ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు లాస్ట్కి వచ్చిన ప్రోడక్ట్ కౌంట్ చేయాలి, మధ్యలో అన్ని కౌంట్ చేసుకుంటూ ఉండొద్దు, అప్పుడు డబుల్ కౌంటింగ్ అవుతుంది. సో వాటి యొక్క వాల్యూ మానిటరీ టర్మ్స్కి కన్వర్ట్ చేస్తే అదే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇండియాకి జీడిపి ఉన్నట్టు స్టేట్కి జిహెచ్డిపి ఉంటుంది. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఓకే, సో ఆ వాళ్ళు రిలీజ్ చేసిందనే మనల్ని ఈ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో పెడతారనమాట. ఈ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, ఇండియా గవర్నమెంట్. ఇందులో రెండు ఉంటాయండి, జిహెచ్డిపిలో రెండు ఉంటాయి. ఒకటి నామినల్ జిహెచ్డిపి అంటారు, దీన్నే కరెంట్ ప్రైసెస్ అంటారు. నామినల్ జిహెచ్డిపినే కరెంట్ ప్రైసెస్ అంటారు. ఇంకోటి రియల్ జిహెచ్డిపి అని ఉంటుంది, దాన్నేమో కాన్స్టెంట్ ప్రైస్ అంటారు. ఓకే, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఈ వాల్యూ అన్నాం కదా, మానిటరీ వాల్యూ అన్నాం కదా, మానిటరీ వాల్యూ. ఈ మానిటరీ వాల్యూ కాలిక్యులేట్ చేసేటప్పుడు సపోజ్ కార్ యొక్క మానిటరీ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. ప్రెజెంట్ తీసుకుంటే ఒక రకంగా అంటాం, ఎప్పుడుదో ఒక ఇయర్ది తీసుకుంటే ఇంకొక రకంగా అంటాం. ప్రెజెంట్ తీసుకుంటే దీన్నే నామినల్ అంటాం లేదా కరెంట్ ప్రైస్ అంటాం. పేర్లే ఉంది చూడండి మీకు, కరెంట్ ప్రైసెస్. ప్రస్తుత ప్రైసెస్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే నామినల్ లేదా కరెంట్ ప్రైసెస్. ఏదో ఒక ఇయర్ బేస్ చేసుకొని చెప్తే ఆ ఇయర్ ఏంటంటే 2011-12, దీన్ని బేస్ ఇయర్ అంటారు. బేస్ ఇయర్ అప్పటి ప్రకారం చెప్తే దాన్ని రియల్ జిహెచ్డిపి అంటారు, దాన్ని కాన్స్టెంట్ ప్రైస్ అంటారు. ఓకేనా? సో ఇది ఇప్పుడు నామినల్ చూద్దాం మనం. తెలంగాణ చూస్తే ఇది కరెంట్ ప్రైసెస్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. కరెంట్ ప్రైస్ అంటారు ఏ సంవత్సరానికో ఆ సంవత్సరానికి, 2022-23. 2022-23 ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రకారం తెలంగాణ గ్రోత్ రేటు నామినల్ జిహెచ్డిపి, వాళ్ళు ఎగ్జామ్ అడిగే దాన్ని బట్టి పెట్టాలి. నామినల్ అంటే ఇది పెట్టాలి, ఇవో రియల్ అంటే ఇది పెట్టాలి. అర్థమైందా? రియల్ అంటే ఇది పెట్టాలి. సో కన్ఫ్యూజ్ కావద్దు, పర్సంటేజ్లు అడిగిన దాన్ని బట్టి పెట్టాలి. సో తెలంగాణ చూసుకుంటే 15.5 ఉంది, ఇండియా చూసుకుంటే 15.4. జనరల్గా ఉట్టిగా జిహెచ్డిపి అని ఇచ్చింది, ఏది మెన్షన్ చేయలేదు. అప్పుడు ఎట్లా సార్ ఉట్టిగా జీడిపి గ్రోత్ రేట్ అన్నాడు? ఈ కాన్స్టెంట్ ప్రైసా, నామినలా, రియల్ ప్రైసెసా, లేకపోతే ఇవేం చెప్పలేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు డీఫాల్ట్ నామినల్ తీసుకోవాలి. డీఫాల్ట్ నామినల్ అంటే డీఫాల్ట్ ఇది పెట్టాలి ఆన్సర్. ఓకే, ఏది మెన్షన్ చేయకపోతే ఇండియా కన్నా తెలంగాణ ఎక్కువ ఉంది. తెలంగాణ గ్రోత్ రేట్ నామినల్ జిహెచ్డిపే ఇండియాతో పోలిస్తే ఎప్పుడు ఎక్కువనే ఉందట. ఒక్క 2021-22 తప్ప, ఇది ఒక్క సంవత్సరం తప్ప, ప్రతి సంవత్సరం ఇండియా కంటే తెలంగాణ నామినల్ జిహెచ్డిపి ఎక్కువనే ఉంటుంది. ఒక్క ఇయర్ తప్ప. ఇయర్ ఏమైంది మరి? కరోనా వచ్చి పడ్డది, ఆ టైంలో దెబ్బతిన్నాం. అండ్ 2021-22 తెలంగాణ థర్డ్ ర్యాంక్ ఉందట గ్రోత్ రేట్లో, నామినల్ జిహెచ్డిపి గ్రోత్ రేట్లో థర్డ్ ర్యాంక్ ఉందట 13 జనరల్ స్టేట్లలో. జనరల్గా 18 జనరల్ స్టేట్స్ అని ఉంటాయి, పెద్ద స్టేట్లు అన్నింటినీ కలిపి జనరల్ స్టేట్స్ అంటారు. 18 ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఎంత డేటా ఉంటే అంతవరకే ఆ స్టేట్స్ని కౌంట్ చేస్తారు. 13 డేటా ఉంటే 13 జనరల్ స్టేట్సే వచ్చినాయి. ఓకేనా? తర్వాత తెలంగాణ రఫ్లీ 4.1% కంట్రిబ్యూట్ చేసిందట ఇండియాకి ఎప్పుడు స్టేట్ ఫామ్ అయినప్పుడు. అదే మొన్న 2021-22 చూసుకుంటే 7th లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ అయిందట. ఓకేనా? అది చూడండి, 4.1 నుంచి 4.9 పెరిగింది. అంటే ఇప్పుడు ఇండియా జీడిపి 100% అనుకుంటే, ఇందులో తెలంగాణ ఎంతట? తెలంగాణ 4.9% షేర్ అట ఇప్పుడు 2021-22. అదే 2014-15 తీసుకుంటే 4.1%. సో ఇది కూడా రాయచ్చు మీరు, ఇట్లా ఇంప్రూవ్ అయింది మన జిహెచ్డిపి అని. ఇక రియల్ జిహెచ్డిపి చూసుకుందాం. రియల్ అంటే ఇది కాన్స్టెంట్ ప్రైస్, అంటే ఒక రిఫరెన్స్ ఇయర్తో పోల్చి అప్పటి రేట్ల ప్రకారం మాట్లాడతారు. అంటే సపోజ్ ఇప్పుడున్న కారు కూడా వాల్యూ ఏం చేస్తారు అంటే 2011-11 ఎంత ఉందో ఆ వాల్యూ చేస్తారు. అర్థమైందా? 11-12 అట్లా, అది కాన్స్టెంట్ ప్రైస్ లేదా రియల్ జిహెచ్డిపి అంటారు. అయితే ఈ రియల్ జిహెచ్డిపి ఎందుకు వచ్చింది మరి అంటే, జనరల్గా జిహెచ్డిపిని కానీ జీడిపిని కానీ కరెక్ట్ కొలిచేది ఇదే అన్నమాట. ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తారు ఇది కరెక్ట్ కొలుస్తాడు యాక్చువల్లీ, కానీ ఏది మెన్షన్ చెప్తే మీరు ఆన్సర్ ఇదే పెట్టాలి, చెప్పినా కదా. కానీ గవర్నమెంట్లు దీన్ని సైడ్ లైన్ చేసి ఎక్కువ దీని గురించి మాట్లాడితే, ఎందుకు దీని గురించి మాట్లాడితే అంటే ఇవో ఎక్కువ పర్సెంట్ వస్తుంది దీంట్లో క్యాలిక్యులేట్ అయితే, తక్కువ పర్సెంట్ వస్తుంది. ఎప్పుడైనా జనాలకు ఎక్కువ పర్సెంట్ చూపించాలి కదా ఓట్లు వేయాలంటే. ఎందుకు ఎక్కువ పర్సెంట్ వస్తుంది? అదేమో ఇప్పుడున్న రేట్ల ప్రకారమే, ఇప్పుడున్న రేట్లే ప్రెజెంట్ రేట్స్ అవి. ఇదేమో ఓల్డ్ రేట్లే, ఓల్డ్ రేట్లు ఎప్పుడైనా తక్కువ ఉంటాయి కదా, తక్కువ ఉంటే తక్కువ వస్తుంది కదా, తక్కువ వస్తే జనాలు తక్కువ గ్రోత్ అయింది అనుకుని వాళ్ళు ఓట్లు వేయరు కదా. సో వాళ్ళు జనరల్గా మాట్లాడు కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడతారు. స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తేనే ఈ ఆన్సర్ పెట్టాలి. ఓకేనా?
ఇది 22-23 చూసుకుంటే టీఎస్ జీడిపి సైజ్ ఎంత ఉందట రియల్ రియల్ టర్మ్స్ లో 7.27 లక్ష కోట్లు ఉందట. అదే నామినల్ టర్మ్స్ లో ఎంత ఉంది మరి ఇగో ఇక్కడ చెప్పిన నామినల్ అయితేనేమో 13 లక్షల కోట్లు. ఎగ్జామ్ లకి ఇదే అడిగిండు నామినల్ అంటే ఇప్పుడు ప్రైస్ ప్రకారం 13 లక్షల కోట్లు ఉంటే ఓల్డ్ రేట్స్ 2011 ప్రకారం మన సైజు 7 లక్షల కోట్లే ఉంది, దాదాపు సగమే ఉంది. ఈ తర్వాత గ్రోత్ రేట్ అయితే 7.4% ఇండియా 7, ఇక్కడ కూడా మన తెలంగాణ పెద్ద ఎక్కువనే ఉంది. ఇండియాతో వాళ్ళు ఎప్పుడు ఎక్కువనే ఉందట ఒక 14-15 తప్ప ప్రతి ఇయర్ ఎక్కువనే ఉందట. ఓకేనా, ఇది ఎప్పుడు ఏది రియల్ జీడిపి అయితే. అదే నామినల్ అయితే ఓన్లీ 2021-22 తక్కువ ఉంది, మిగతా సంవత్సరాలు ఎక్కువ ఉంది ఇండియాతో పోలిస్తే. ఇక ఈ సర్వీస్ సెక్టార్ మాత్రమే ఎప్పుడు హైయెస్ట్ కంట్రిబ్యూటర్ ఉందట తెలంగాణలో. ఓకేనా, ప్రతిసారి ఎక్కువ మనకు జిఎస్డిపిలు కానీ జిఎస్బిలు కానీ ఎక్కువ షేర్ ఉంది ఏంటి సర్వీస్ సెక్టర్. ఇంతకుముందు మాట్లాడినా 62% కంటే ఎక్కువ ఉంది సర్వీస్ సెక్టర్. అండ్ ఎక్సెప్ట్ 2020-21 తప్ప జిఎస్బిఏ గ్రోత్ రేట్ చూస్తే ప్రతి సంవత్సరం సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేటే ఎక్కువ ఉంది. ఇదేమో షేర్ చూస్తే ఎవ్రీ ఇయర్ సర్వీస్ సెక్టరే ఉంది, సర్వీస్ సెక్టర్ ఉంది. అదే గ్రోత్ రేట్ చూస్తే సర్వీస్ సెక్టర్ ఒక 20-21 సంవత్సరాల్లో తగ్గింది, మిగతా అన్ని సంవత్సరాలలో ఇదే ఎక్కువ ఉంది. ఈ 21 సంవత్సరాలు ఏది డామినేట్ చేసిందంటే అగ్రికల్చర్ చేసింది. ఎందుకు చేసిందంటే ఈ టైంలో కరోనా ఉండే, కరోనా ఉంటే అన్ని షట్ డౌన్ అయినాయి. అంటే ఎస్పెషల్ సర్వీసెస్ షట్ డౌన్ అయినాయి, సాఫ్ట్వేర్లు నడవలేదు, షాపులు నడవలేదు, రెస్టారెంట్లు నడవలేదు, మెడిసిన్ నడవలేదు, స్కూళ్ళు నడవలేదు, ఇవన్నీ సర్వీసులు. అప్పుడు అగ్రికల్చర్ నడిచింది, ఈ అగ్రికల్చర్ డామినేట్ చేసింది 20-21 కోట్ల. గ్రోత్ రేట్లో చూస్తే షేర్ ప్రకారంగా ఎప్పుడు సర్వీస్ సెక్టరే ఉంటుంది, షేర్ చూస్తే. గ్రోత్ రేట్ అయితే మాత్రం 20-21 కోట్లకు అగ్రికల్చర్ ముందుకొచ్చింది, మిగతా సంవత్సరాలన్నీ సర్వీస్ సెక్టరే వచ్చింది. ఇట్లాంటి అడుగుతారు స్టేట్మెంట్. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కొలుస్తారు జీడిపిని, దాన్నే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, జీడిడిపి అంటారు. ఇక దీన్ని కూడా సేమ్ నామినల్ అంటారు, రియల్ అంటారు, రకరకాలు. మనం ఇచ్చే కాస్ట్ ఏ ప్రైస్ బట్టి కొలుస్తాం ఆ ప్రైస్. ఇక తెలంగాణలో 15 డిస్ట్రిక్ట్లు కూడా నామినల్ గ్రోత్ రేటు 20-21 కోట్ల పాజిటివ్గానే ఉందట. 16 డిస్ట్రిక్ట్లు నేషనల్ నామినల్ దానికంటే ఎక్కువ గ్రోత్ రేటు పొందినాయట 20-21 కోట్ల. తర్వాత టాప్ 2 నామినల్ జీడిడిపి వాల్యూ చూసుకుంటే రంగారెడ్డి, హైదరాబాద్ ఉన్నాయి. వాల్యూ ఇది, ఇది వాల్యూ, ఇది నామినల్, ఈ రెండు. ఇవేమో రియల్, ఇవి రియల్. రియల్ అంటే ఇక్కడ 2011-12 ప్రైసులు చూస్తాం, నామినల్ అంటే 20 ఇక్కడ ఈ సంవత్సరం కదా 20-21 ప్రైసులు చూస్తాం అన్నట్టు. సో ఈ డిస్ట్రిక్ట్లో జస్ట్ ఐడియా ఉంటే బెటరు, ఏమైనా ఎగ్జామ్లు అడిగితే అడగచ్చు. నామినల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూద్దాం. అంటే నామినల్ అనగానే మీరు ఏమనుకోవాలి, కరెంట్ ప్రైసెస్. ఓకే, ఇది ఇది ఏం తెలుసా పర్ క్యాపిట అంటే, పర్ క్యాపిట అంటే దేశంలో ఉన్న టోటల్ ఇన్కమ్ని పాపులేషన్కి వంచితే ఎంత వస్తుంది. అట్లనే రాష్ట్రానికి తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న టోటల్ ఇన్కమ్ని పాపులేషన్కి వంచితే ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుంది పర్ క్యాపిట. క్యాపిట అంటే పర్ పర్సన్. ఓకేనా, ఇక మనీ పర్ పర్సన్ ఇస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద స్టేట్ వర్ టు బి డివైడెడ్ ఈక్వల్ అమంగ్ అందరికీ వంచితే ఎంత వస్తుంది. ఇది జిఎస్డిపి ఏమో సైజ్ చూపిస్తుంది, ఈ పర్ క్యాపిట ఇన్కమ్ ఏమో గ్రోత్, ఒక ఇండివిజువల్ పర్సన్ ఎంత గ్రోత్ అవుతాడని చూపిస్తుంది. అర్థమైంది, ఎందుకంటే పంచుతారు కదా ఒక్కొక్క మనిషికి. సో ఇండివిజువల్ గ్రోత్, మనిషి యొక్క గ్రోత్ చూపించేది ఇది పర్ క్యాపిట ఇన్కమ్. టోటల్ స్టేట్ ఇన్కమ్ బై టోటల్ స్టేట్ పాపులేషన్, లేదా గిట్ల కూడా కలుస్తారు దీన్ని. ఇవో జీడిపి మైనస్ డిప్రియేషన్ బై టోటల్ పాపులేషన్, ఈ రెండు ఫార్ములు వాడతారు. ఆల్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ హయ్యర్ క్యాపిట ఇన్కమ్ దాన్ కంట్రీ, కంట్రీ కన్నా ఇండియాతో పోలిస్తే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కువ పర్ క్యాపిట ఇన్కమ్ ఉందట ఇన్ 2020-21. ఓకేనా, ఇండియా ఇంతుంటే మనది ఎక్కువనే ఉందట. రంగారెడ్డి హయ్యెస్ట్ ఉంది పర్ క్యాపిట, ఈ దేశంలోనే హయ్యెస్ట్ ఉంది రంగారెడ్డి. 669,000 ఒక మనిషికి ఇన్కమ్ రంగారెడ్డిలో పంచితే యావరేజ్గా. ఇది 5 టైమ్స్ మోర్ దాన్ నేషనల్ క్యాపిటల్ అట. టాప్ 3 పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే తెలంగాణలో ఇగో డిస్ట్రిక్ట్లు ఏంటి అంటే రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మూడు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. అడుగుతాడు టాప్ 3 ఏంటి, అడుగుతాడు పక్కా, అడుగుతాడు లాస్ట్ 3 కూడా అడుగుతాడు. లాస్ట్ 3 అంటే ఇక్కడ అమ్మకొండ లాస్ట్ ప్లేస్లు ఉన్నట్టు, దానికన్నా మీద ఉన్నది వికారాబాద్, దానికన్నా మీద ఉంది అసలు ఇట్లా. ఈ లాస్ట్ 3 ఉన్న ఫస్ట్ 3 కంపల్సరీ అడుగుతాడు, గుర్తుపెట్టుకోరి. ఇక అనుకోకుండా లీ స్టార్ట్ అయ్యా చూసిరా, ఇక అడుగుతాడు. ఇక నెక్స్ట్ తెలంగాణ నామినల్ పర్ క్యాపిట ఇన్కమ్ సెకండ్ హైయెస్ట్ అట 19 జనరల్ స్టేట్లలో పోలిస్తే. 21-22లో సెకండ్ హైయెస్ట్ ఉందట. ఓకేనా, ఇక 2022-23లో చూసుకుంటే ఇంక్రీజ్ అయింది, ఇంత 317,000 ఇంక్రీజ్ అయింది. ఇది 1.86 టైమ్స్ నేషనల్, దాంతో పోలిస్తే 1.86 టైమ్స్ అట. ఇది అది నేషనల్ ఎంత 170,000 ఎంత ఉంది కదా, దాంతో పోలిస్తే 1.86 టైమ్స్. ఇక ఇక్కడ గ్రోత్ రేట్ పర్ క్యాపిట ఇన్కమ్లో చూసుకుంటే ఎంత ఉంది తెలంగాణ 21-22 అనేది ఇక్కడ ఇచ్చిన, 22-23 ఎంత అనేది ఇక్కడ ఇచ్చిన. సో ఇవి అడుగుతాడు కొన్నిసార్లు, ఇవి అడుగుతాడు. ఓకేనా, ఇక ఈ పాయింట్ కూడా ఒకటి ఇంపార్టెంట్ అండి, ఇది ఒక్కొక్కసారి స్టేట్మెంట్లో అడుగుతాడు. తెలంగాణలో ఒక యావరేజ్ సిటిజన్ తీసుకుంటే అతని ఇన్కమ్ డబుల్ కానీకి 5-6 సంవత్సరాలు పడుతుంది అట. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇన్కమ్ సపోజ్ 100,000 రూపాయలు ఉంది, ఇప్పుడు యావరేజ్ ఇన్కమ్ మనది 100,000 ఉంది పర్ క్యాపిట ఇన్కమ్. ఇది 200,000 కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అట, 5-6 సంవత్సరాలు అంటే 2023లో 100,000 ఉందనుకుంటే ఇంకొక 5 వేసుకుంటే 2025 వరకు అవుతుంది. అదే ఇండియాలో చూసుకుంటే యావరేజ్గా 8-9 ఏళ్ళు పడతాడు అంటే 2023 ఎంత పడుతుంది, 2032-33 దాకా పోతుంది అన్నట్టు. సో అది ఇది అడుగుతుంది ఒక్కొక్కసారి స్టేట్మెంట్, మన దగ్గర తొందరగా డబుల్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా,
ఎంప్లాయ్మెంట్ సంబంధించి కూడా ఎగ్జామ్ అడుగుతుంది ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఓకేనా అంటే టోటల్ అడల్ట్ వర్కింగ్ పాపులేషన్లో ఇంతలా పర్సంటేజ్ ఆఫ్ ఇగో ఇది పర్సంటేజ్ ఆఫ్ అడల్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బిట్వీన్ 15 to 59 ఇయర్స్ విచ్ ఇస్ ఐదర్ ఎంప్లాయిడ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఈ 15 to 59 మధ్యలో ఉన్న పాపులేషన్ అడల్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లు ఉన్న దాంట్లో ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు లేదా ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తారు వాళ్ళనే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు ఓకేనా ఈ పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం చూసుకుంటే తెలంగాణలో ఇది ఎంత ఉంది ఓవరాల్గా 65.4% ఉంది ఇండియాలో 58.4% ఉంది అంటే తెలంగాణలో ఎక్కువ మంది జాబ్స్ చేస్తారు ఆర్ జాబ్స్ కోసం చూస్తారు ఓకేనా రూరల్లో చూసుకుంటే గింత ఉందట అర్బన్లో చూసుకుంటే గింత ఉందట ఫీమేల్ గింత మేల్ గింత మేల్ ఎక్కువ మంది చూస్తారు అంటే ఫీమేల్ తక్కువ మంది చూస్తారు ఈ రూరల్లో ఎక్కువ మంది చూస్తారు అర్బన్లో తక్కువ మంది చూస్తారు చూడు అంటే అర్బన్లో రెస్ట్ తీసుకుంటారన్నట్టు ఒక రకంగా మంచి ఏం చేస్తారన్నట్టు చూడు ఇక్కడ ఎక్కువ మంది పని చేస్తారు లేదా పని కోసం చూస్తారు కానీ ఇక్కడ తక్కువ ఓవరాల్గా ఇంతమంది సో ఈ ఫిగర్లు అడుగుతాడు ఈ వర్కర్ పాపులేషన్ రేషియో దీని మీద కూడా ఎగ్జామ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో ఇదేంటంటే ఎంతమంది ఎంప్లాయ్ అయ్యారు టోటల్ పాపులేషన్లో ఎంతమంది ఎంప్లాయ్ అయ్యారు ఇప్పుడు ఎంతమంది జాబ్ చేస్తారు అనేది ఇక్కడ ఇదేమో ఓన్లీ ఈ ఏజ్ చూస్తారు ఇక్కడేమో టోటల్ పాపులేషన్ చూస్తారు ఓకేనా సో ఇది ఇప్పుడు పీరియడిక్ లేబర్ సోర్స్ సర్వే ప్రకారం చూస్తే తెలంగాణది వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత ఈ ఏజ్ గ్రూప్లు అంటే 62%. ఇది ఎగ్జామ్ అడిగింది ఏడబ్ల్యూలో అడిగింది అలాంటి ఇండియా చూస్తుంది అంటే ఇండియా కానీ తెలంగాణ బెటర్ ఉంది రూరల్ చూసుకుంటే ఇంత అర్బన్ చూసుకుంటే ఇంత ఫీమేల్ చూసుకుంటే ఇంత మేల్ చూసుకుంటే ఇంత కానీ ఓవరాల్ అడిగిండు ఎగ్జామ్లో ఓవరాల్ అడిగిండు జనరల్గా ఓవరాల్ అడుగుతాడు కొంచెం డెప్త్ తీయాలనుకుంటే ఇక్కడికి పోతాడు సో ఈ ఫిగర్ జస్ట్ గుర్తుండాలండి గుర్తుండాలి ఇది కూడా గుర్తుండాలి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా గుర్తుండాలి 20 తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే ఇగో ఇంత 5.1% ఇండియా తెలంగాణలో 2019-20 7.5 ఉండే తగ్గిపోయింది అన్నట్టు ఇక 5.1 వచ్చింది రూరల్ చూసుకుంటే ఇంత అర్బన్ ఇంత ఫీమేల్ ఇంత మేల్ ఇంత సో ఇది కూడా అడుగుతాడు ఇది ఈ మొత్తం అన్ని సెక్టార్లో చూస్తే ఎక్కువ మంది ఎంప్లాయిడ్ దేంట్లో ఉన్నారట అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్లు ఉన్నారు 45.5% మంది ఇళ్ళనే పనిచేస్తారు అగ్రికల్చర్లో ఓకేనా దీని తర్వాత సర్వీస్ సెక్టార్లు పనిచేస్తారు ఎంతమంది 33.2% సర్వీస్ సెక్టార్లు పనిచేస్తారు మిగిలిన ఇండస్ట్రీలు పనిచేస్తారు అడుగుతాడు ఇక మూడో చాప్టర్ పబ్లిక్ ఫైనాన్స్ ఇది కూడా ఎకనామిక్ ఎందుకు వస్తుంది సో ఇక్కడ అడుగుతాడు ఇక కమిషన్ ప్రకారం ఎంత రావాలి మనకు ఎంత ఇచ్చిరాలు మనకు ట్యాక్స్ సెంటర్ ఎంత ఇవ్వాలి ట్యాక్స్లో పర్సంటేజ్ మనకంటే 29.6% ఇచ్చారు 2022-23 కానీ 41% ఇవ్వాలి యాక్చువల్లీ అంటే చాలా తక్కువ ఇచ్చారు ఊక స్టేట్కు సెంటర్కి లొల్ అయితే అంటారు కదా మన లూక తీరుతుంటారు కదా మాకు రావాల్సిన పైసలు ఇస్తలేరండి అది అందుకే ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో మాకు షేర్ వెంచర్ అని అడిగారు ఎఫ్ఆర్బిఎంలో అంటే ఇది రుణాలు తీసుకొని ఉండే ఒక యాక్ట్ అయితే మీరు ఎట్లా పైసలు ఇస్తారు రుణాలు తీసుకొని కన్నా మాకు అలో చేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అడుగుతాను ఈ యాక్ట్ ప్రకారం లిమిట్స్ ఉంటాయి అన్నట్టు ఇంతకన్నా ఎక్కువ తీసుకొని ఉండదు గవర్నమెంట్ అప్పులని ఆ లిమిట్స్ అన్న పెంచమంటారు కనీసం మేము అప్పన్న తెచ్చుకుంటా అంటారు కానీ గవర్నమెంట్ పెంచలేదు ఇక ఇందులో 2-3 రకాలు ఉంటాయి రెవెన్యూ ఉంటుంది ఎక్స్పెండిచర్ ఉంటుంది డెబిట్ ఉంటుంది ఈ 3-4 ఉంటాయి కంతే ఓకేనా ఇక రెవెన్యూ చూసుకుంటే టీఎస్ట్ రిజిస్టర్ లోయెస్ట్ రెవెన్యూ గ్రోత్ రేట్ డ్యూరింగ్ 2021 లోయెస్ట్ అట ఇండియాలో గ్రోత్ రేట్ రెవెన్యూ చూసుకుంటే అదే 18-21 చూసుకుంటే స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు దీన్ని స్టేట్స్ ఓన్ రెవెన్యూ అంటే మనోళ్ళే కలెక్ట్ చేసి మనోళ్ళే తీసుకునే రెవెన్యూని మనోళ్ళు అంటారు సెంట్రల్ ఇచ్చేదేమో సెంట్రల్ షేర్ అన్నట్టు ఇది 73.1% ఉంటుందట గింత హై చాలా హై ఉంది చూడండి ఇది గ్రూప్ వన్లో అడిగిండి అండి గ్రూప్ వన్లో స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమిచ్చిండు డిటేరేట్ అయితే అంది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నాడు కాదు పెరుగుతుంది యాక్చువల్లీ పెరుగుతుంది అనేది ఆన్సర్ ఓకేనా సో ఇక్కడ మీకు డిఫరెంట్ పాయింట్స్ ఇచ్చిన ఇది చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఏ పెరుగుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది ఇగో సెకండ్ హైయెస్ట్ ఉంది ఇండియాలో ఇట్లా కొన్ని ఇక్కడ ఇచ్చిన ఇవి మీకు ఎస్ఏ కూడా యూజ్ అయితే అక్కడక్కడ రాయచ్చు అన్నమాట ఓకేనా ఇగో స్టేట్ రికార్డెడ్ హైయెస్ట్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ రేట్ అమాంగ్ ఇండియా జనరల్ స్టేట్స్ ఇండియాలో పెద్ద రాష్ట్రాల్లో 18-21 మధ్యలో కలిసి స్టేటే మన స్టేటే హైయెస్ట్ రికార్డ్ చేసిందట ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో సో ఇట్లా అడుగుతారు ఈ స్టేట్మెంట్స్ ఓకేనా అదే ట్యాక్స్ టు జిఎస్డిపి రేషియో అని ఒకటి ఉంటుంది ఈ రేషియో చూసుకుంటే ఇండియా కన్నా మనం బెటర్గానే ఉన్నమాట సెకండ్ హైయెస్ట్ ఉన్నాము ఇట్లా ఇచ్చినాం ఓకేనా ఇక ఎక్స్పెండిచర్ అంటే లేదు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ వేరు క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదన్నా కంపెనీల మీద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ప్రొడక్షన్ మీద పెట్టేదాన్ని క్యాపిటల్ అంటాం ఇట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే సాలరీలు జీతాలు ఇచ్చుడు స్కీమ్స్ పెట్టుడు ఇట్లాంటి ఉంటాయి కదా ఉట్టిగా పెద్దగా దానివల్ల యూజ్ ఏమి ఉండదు అన్నట్టు ఇవి ఉట్టిగా వేస్ట్ అయ్యామని అంటే దీనివల్ల రిటర్న్స్ ఏమి రావు వేస్ట్ అని కాదు రిటర్న్స్ రావు అన్నట్టు నో రిటర్న్స్ అదే క్యాపిటల్ అంటే రిటర్న్స్ వస్తాయి పెట్టిన దానికి ఫ్యూచర్లో మళ్ళీ రిటర్న్ వస్తుంది అన్నట్టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ డిఫైన్డ్ ఎస్ స్పెండింగ్ దట్ డజ్ నాట్ రిజల్ట్ ఇన్ క్రియేషన్ ఆఫ్ అసెట్స్ ఇక్కడ పేర్లు చూడండి
ఇది ఎటువంటి క్రియేషన్ చేయదట, కొత్త ఆస్తుని క్రియేట్ చేయదట. ప్రైమర్లీ రికరింగ్ ఇన్ నేచర్, అంటే ఊకే ఉట్టిన పెట్టే పైసలు అన్నట్టు. ఖర్చులు తప్ప దీని వల్ల వచ్చేది లేదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి, శాలరీ ఉంది. ఇప్పుడు శాలరీ ఇస్తే దానివల్ల ఏమైనా వస్తా? ఈ రిటర్న్ ఏం రా, పెట్టిన పైసలు అట్టే ఈ శాలరీలు. ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, ఏదైనా ఆపరేషన్ చెప్తే దానికి సంబంధించి, ఆపరేషన్ అంటే ఇక్కడ మెడికల్ ఆపరేషన్ కాదు, మనం ఏదన్నా సిస్టమ్ ఆపరేట్ చేస్తాం కదా, మన ఒక వ్యవస్థని, అందులో జరిగే ఆపరేషన్ క్యాష్లు అత్తే రావు. స్కీమ్స్కి పెట్టేటి రిటర్న్ అత్తే రావు. దానివల్ల యూజ్ ఉందా అంటే యూజ్ ఉంటుంది, కానీ పైసల రూపంలో, మానిటరీ రూపంలో ఏం రిటర్న్ రావు. ఇప్పుడు ఆసరా పెన్షన్ ఇచ్చారు కానీ తీసుకుంటారు, తింటారు, గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ ఏం రాదు. ఇట్లాంటివన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ అంటారు పెట్టుబడి పెట్టే, సపోజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది, ఇది పెట్టుబడి, దీనివల్ల రిటర్న్స్ వస్తాయి. అట్లా ఏదైనా ఇండస్ట్రీ కట్టింది, అది పెట్టుబడి, రిటర్న్స్ వస్తాయి అట్లా. సో ఇట్లాంటిది చదువుకోవాలి మీరు. ఇగో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ 2018-19 ద స్టేట్స్ షేర్ ఆఫ్ క్యాపిటల్ అవుట్లైన్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇది ఇంత శాతం అట. ఇది ఇండియాతో పోలిస్తే ఎక్కువనే అంట, అంటే క్యాపిటల్ దాంట్లో పెట్టే దాంట్లో మన షేర్ కొంచెం ఎక్కువనే ఉంది ఇండియాతో పోలిస్తే అంటాడు. కానీ టాప్ లెవెల్ లేము, మనం స్టేట్లు చూసుకుంటే మాత్రం టాప్ లెవెల్ లేవు. ఇది ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయి, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంట్ అని కూడా పిలుస్తారు. ఒక టైం రెవెన్యూ అని పిలుస్తారు, క్యాపిటల్ అని పిలుస్తారు, లేదా డెవలప్మెంట్ అని పిలుస్తారు, నాన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఒక రకంగా క్యాపిటల్ కిందకి వస్తుంది, ఏమైనా డెవలప్మెంట్ కొత్త చేయడం. నాన్ డెవలప్మెంట్ అంటే ఇవే ఇక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది, శాలరీ లాంటివి, స్కీమ్స్ లాంటివి అని. ఓకేనా? ఇగో ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్, హౌసింగ్ అన్నీ డెవలప్మెంట్ కిందకి వస్తాయట, ఎకనామిక్ సర్వీసెస్ ఇవన్నీ. నాన్ డెవలప్మెంట్ అంటే ఇదే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, ఫిజికల్ సర్వీసులు, అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇదే శాలరీలు ఇవన్నీ దీని కిందకి వస్తాయి. తెలంగాణ ఇస్ ద హైయెస్ట్ షేర్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ టోటల్ ఎక్స్పెండిచర్. చూడండి, టోటల్ కాస్ట్లో డెవలప్మెంట్కి పెట్టిన కాస్ట్ మన స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉందట ఇండియాలో. ఈ 2018-19 కొలుస్తాయి, 21 కొలుస్తాయి. ఓకేనా? ఒడిశా, ఛత్తీస్గఢ్లు నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇట్లాంటి అడుగుతారండి, ఇట్లాంటి పాయింట్లు అడుగుతాడు ఎగ్జామ్. అడిగినట్టున్నాడు వాళ్ళు, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అడిగిండు. సో ఇట్లాంటి పాయింట్స్ చదువుకోవాలి. పర్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్ కూడా ఇక్కడ ఇచ్చిన, తెలంగాణ సెకండ్ ఇన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ స్పెంట్, ఎంత ఒక్కొక్కరి మీద ఎంత పెట్టిందట పర్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. ఇది గోవా ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. తెలంగాణ వాజ్ కొన్నిసార్లు గోవాని కన్సిడర్ చేస్తలేరు, చేయకుండా డైరెక్ట్ తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అంటాను గవర్నమెంట్. మరి ఎగ్జామ్ వాళ్ళు క్లిక్ ఏమని ఇస్తారో తెలియదు. జనరల్గా అయితే గోవా ఫస్ట్ మన సెకండ్ ఉంది, కానీ గోవా చిన్న రాష్ట్రం అని దీన్ని కౌంట్ చేస్తలేరు. ఇది ఒకటే కౌంట్ చేస్తాను, అప్పుడు ఫస్ట్ ప్లేస్ అంటాం మనం. కర్ణాటక తర్వాత ఉంది, తర్వాత ఇండియా చూసుకుంటే గింత నాడు. ఇండియాలో గింత పెడితే తెలంగాణ మాత్రం గింత పెట్టింది, ఒక్కొక్కరికి డెవలప్మెంట్ కర్స్ అంటే కొంచెం ఎక్కువ పెట్టింది. సో ఇట్లా ఏవన్నీ పాయింట్స్ చదువుకోవాలండి, ఇవన్నీ చదువుకోవాలి మీరు. ఇంకా డెఫిషిట్ అండ్ డెప్ అప్పుల సంగతి ఏంది, మరి అప్పులు కూడా చూడాలి కదా. సో ఇక ఎఫ్ఆర్బిఎం అని చెప్పినా కదా, ఇగో ఫిజికల్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటారు అప్పులేదు. ఇలా రెండు పాయింట్లు, మూడు పాయింట్లు ఉంటాయి, చదువుకోండి. పెద్ద నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. ఓకేనా? ఏమో ఎక్స్ప్లెయిన్ చేయ, ఇది అప్పులకు సంబంధించి ఎక్కువ అడగడు, అప్పులకు సంబంధించి ఎక్కువ అడగడు ఎగ్జామ్. ఎందుకు అడగడంటే గవర్నమెంట్కి సంబంధించి పాజిటివ్లు అడుగుతాడు ఎక్కువ. పాజిటివ్లు అంటే ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఇంత పెడతాను మనం, మనం ఇన్ని డెవలప్ చేస్తాం, ఇంత క్యాపిటల్ పెడతాను అని అడుగుతుంది. కానీ అప్పులు తీసుకున్నది అడుగుతాడు ఎవరైనా, అప్పులు తీసుకున్నట్టు గవర్నమెంట్ పరుగుద్ది కదా, అందుకే అప్పులు తీసుకున్నది అడగడు. సో ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. మీకు అట్లా ఐడియా ఉండాలంటే రాయండి, ఎందుకంటే గ్రూప్ వన్ ఎస్ఎల్ఆర్లో ఒక్కొక్కసారి నెగిటివ్లు కూడా రాయమంటాడు, బోత్ కంపేర్ చేయమంటాడు, పాజిటివ్లు నెగిటివ్లు. అట్లాంటప్పుడు ఇది కూడా రాయాలి, అప్పులు కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మనం ఓవరాల్గా చూసినాం, మాక్రో లెవెల్ అంటాం ఓవరాల్గా. ఇప్పుడు మైక్రో లెవెల్కి పోదాం. మైక్రో అంటే ఒక్కొక్క సెక్టార్ వైజ్, ఇక సెక్టార్ వైజ్ అగ్రికల్చర్ ఏంది, సర్వీస్ ఏంది, ఇండస్ట్రీస్ ఏంది, గవర్నెన్స్ ఏంది, ఫారెస్ట్ ఏంది, ఈ డిపార్ట్మెంట్ వైజ్, ఇక ఒక్కొక్క సెక్టారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు చూస్తాం. ఈ అగ్రికల్చర్ ఓవరాల్ సెక్టార్ ఓవరాల్ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇచ్చిన, 60% రూరల్ పాపులేషన్ తెలంగాణలో అగ్రికల్చర్లో పనిచేస్తారట. ఓవరాల్గానేమో స్టేట్ వైడ్ 45.8% పనిచేస్తే ఓన్లీ రూరల్ ఏరియాలు తీసుకుంటే 60% అగ్రికల్చర్ వైజ్నే బతుకుతారట. ఓకేనా? అంటే ఇంపార్టెంట్ సెక్టర్ ఇది. తర్వాత గింత శాతం పెరిగిందట మనం 14-15 నుంచి చూసుకుంటే, స్టేట్ జిఎస్వి అగ్రికల్చర్ చూసుకుంటే 186% పెరిగిందట. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ చూసుకుంటే కూడా ఇండియాలో టాప్ ఉందట ఇండియాలో తెలంగాణ. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫుల్ ఫామ్ అడుగుతారండి. ఎఫ్డిఐ అంటే ఫుల్ ఫామ్ ఏంది, ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్వెస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇవి అడుగుతారు, ఫుల్ అడిగింది ఇది ఏడబ్ల్యూ అడిగింది. సో ఈ ఎఫ్డిఐలు బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు, వేరే దేశం నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు, అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఉందట, అర్థమైనా? ఇది తర్వాత ఇక్కడ కొన్ని ఇచ్చిన, ఈ సిఏజీఆర్ అంటే గివ్ అన్న తప్పు పడ్డది, ఇది తప్పు. సిఏజీఆర్ అంటే ఈ అగ్రిగేట్ గ్రోత్ రేట్ అన్నట్టుది. ఏమంటారు, మొత్తం ఓవరాల్ టోటల్ ఇయర్స్ ఇప్పుడు 18-21 తీసుకుంటే ఈ అగ్రిగేట్ని ఈ సిఏజీఆర్ అని ఇట్లా వెళ్తారు. ఓకేనా? ఇది ఇక్కడ గ్రోత్ రేట్లు కొన్ని ఇచ్చిన, ఈ స్టాటిస్టిక్స్ చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. తర్వాత ఈ క్రాప్స్ సెక్టార్ చూసుకుంటే మనకు 136% పెరిగిందట 14-15 తీసుకుంటే. జిఎస్వి అంటే చెప్పిన గ్రాస్ స్టేట్ వాల్యూ యాడిషన్ యాడెడ్ అంటారు. లేకపోతే ఈ ప్రైసులు కూడా ఏ ప్రైసుల ప్రకారం, కరెంటా, నామినలా, రియలా, కాన్స్టెంట్ ప్రైస్లో చూసుకోవాలి. ఓకేనా?
ఇక తెలంగాణ స్టూడ్ థర్డ్ ర్యాంక్ ఇట్లా ర్యాంకులు ఏమైనా ఉంటే కంపల్సరీ చూసుకోండి మిగతా ఫిగర్లు అన్ని గిన్ని గుర్తుపెట్టుకోండి మీ వల్ల కాదు కానీ ర్యాంకులు కానీ టాప్ రాష్ట్రాలు ఏంటి కానీ గుర్తుపెట్టుకోవాలి అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు మిగతా అన్ని ఫిగర్లు ఈ పర్సెంటేజ్ ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడ టోటల్ ఏరియాలో తెలంగాణ ఎట్లుంది ఇది ఇచ్చిన చూడండి ఇగో ఇది ఇది ఎగ్జామ్ అడిగాడు ఇది ఎగ్జామ్ బిట్ అడిగాడు అయితే పర్సంటేజ్ అడగడు ఎప్పుడు కూడా ఆర్డర్ అడుగుతాడు ఆర్డర్ ఏది ఫస్ట్ దాని తర్వాత ఏది దాని తర్వాత ఏది దాని తర్వాత ఏది అని ఇట్లా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి అడుగుతాడు సో ఈ ఆర్డర్ చూసుకుంటే ఇవో ఇరిగేషన్ ఏరియా తర్వాత ఫారెస్ట్ కవరు ఇట్లా ఈ ఆర్డర్ చూసుకోవాలి మీరు ఏ ఏరియా మొత్తం ఎట్లా డివైడ్ అయింది తెలంగాణ అనేది చూసుకోవాలి ఓకేనా ఇగో ఇది యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎంత తెలంగాణ 1 హెక్టార్ అట 1 హెక్టార్ ఓకేనా ఇది ఎప్పుడుది 2015-16 చూసుకుంటే ఇది ఇండియాతో పోలిస్తే తక్కువ ఉంది ఇది ఒక్క దాంట్లో తక్కువ ఉంది కొంచెం చూడండి 1.08 హెక్టార్స్ వాళ్ళకి తెలంగాణలో ఇగో నంబర్ ఆఫ్ హోల్డింగ్స్ ల్యాండ్ హోల్డ్ చేసిన వ్యక్తులు ఎవరు ఎక్కువ ఉన్నారు మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు తర్వాత స్మాల్ ఫార్మర్స్ తర్వాత సెమీ మీడియం తర్వాత మీడియం తర్వాత లార్జ్ అదే ఆపరేటెడ్ ఏరియా చూసుకుంటే ఇదేమో హోల్డింగ్ హోల్డింగ్ ఉన్నదంత ఆపరేషన్ చేస్తారని ఏం లేదు అంటే భూమి ఉంటుంది 10 ఎకరాలు ఇది హోల్డింగ్ అంటాం ఈ 10 ఎకరాలను దున్నితే అది ఆపరేటెడ్ అన్నట్టు అదే 10లో 5 దున్నితే 5 మాత్రం ఆపరేటెడ్ అట్లా ఆపరేషన్ ఆపరేటెడ్ ఏరియా చూసుకుంటే మాత్రం స్మాల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు మార్జినల్ తక్కువ ఈ ఆర్డర్ అడుగుతాడు ఈ ఆర్డర్ చూసుకోవాలి ఇవ మార్జినల్ ఫార్మర్ అంటే ఏంది డెఫినేషన్ అడిగే అవకాశం ఉంది 2.47 ఎకర్స్ కంటే తక్కువ ఉంటే మార్జినల్ ఫార్మర్ అంటారు స్మాల్ ఫార్మర్ అంటే 2.48 నుంచి 4.494 దాకా ఉండాలి ఇగో ఇవి అడుగుతాడు ఇది ఒకసారి చూసుకోవాలి ఒక్కొక్కసారి అడుగుతాడు ఇది గ్రాస్ జోన్ ఏరియా చూసుకుంటే తెలంగాణలో ఇవి పెరిగిందట 2014-15 ఉంటే 131 లక్షల ఎకరాలు ఉంటే 198 లక్షల ఎకరాలు పెరిగిందట 50% అడుగుతారు ఇట్లాంటి ఇక క్రాప్స్కు సంబంధించి స్టాటిస్టిక్స్ ఇక్కడ కొన్ని ఇచ్చిన టాప్ క్రాప్స్ ఏంటి మన దగ్గర మేజర్ క్రాప్లు ప్యాడి ఈ ఆర్డర్ అడుగుతారు ఒకసారి టాప్ క్రాప్లు ఏంటి అని అడుగుతాడు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇక 5 మేజర్ క్రాప్స్ ప్యాడీ కాటనే హైయెస్ట్ ఇందులో మళ్ళీ ప్యాడీ కాటన్ కలిసి 74% వస్తాయి చూడు ఈ 50% ప్యాడీ ఉంది కాటన్ ఈ మిగతా అన్ని మళ్ళా ఈ మిగిలిన 26% మిగతాయి అన్నట్టు 3 మేజర్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ద స్టేట్ నేమ్లీ ప్యాడీ కాటన్ మైస్ కాన్స్టిట్యూట్లీ 80% ఆఫ్ టోటల్ ప్రొడ్యూస్ ఈ క్రాపుల నుంచి వస్తుందట ఈ 3 క్రాపుల నుంచి మేజ్ కాటన్ ప్యాడీ నుంచే ఇది తెలంగాణ ఇండియాలో ఎంత కాటన్ ప్రొడ్యూస్ చేసింది ఎంత రైస్ ప్రొడ్యూస్ చేసింది ఇక్కడ ఇచ్చిన అడుగుతాడు 20-21 ఎగ్జామ్ చాలామంది అన్న 20-21 డాటా అడుగుతాడు కదా ఇది అప్పటి రిపోర్ట్లు చదవాలా అన్న 20లో రిలీజ్ చేసిన రిపోర్ట్ అంటే కాదు ఇప్పటి రిపోర్ట్లో చదవాలి నేను ఇంకో వీడియోలు కూడా చెప్పిన ప్రీవియస్ వీడియోలో ప్రెజెంట్ రిపోర్ట్లనే ఇవ్విస్తాడు పాత డాటా కూడా ప్రెజెంట్ రిపోర్ట్లలోనే ఉంటుంది ఇది చూడండి ఇగో ఇది 2023 రిపోర్ట్ యాక్చువల్లీ కానీ డాటా ఏది ఉంది 2021 ఉంది ఎందుకుంటుంది అట్లా అంటే లేటెస్ట్ డాటా ఇంకా రాదు మొత్తం సో మీరు ఈవెన్ ఆ పాత క్వశ్చన్లు అడిగినా దానికోసం చదవాల్సింది కరెంట్ రిపోర్టే ఇది నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పొజిషన్ ఉందట కాటన్ ప్రొడక్షన్లో థర్డ్ పొజిషన్ ఉంది ఇట్లాంటి ర్యాంక్ ఇంపార్టెంట్ సెకండ్ పొజిషన్ ఉంది ఇందులో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎఫ్సీఐకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో సెకండ్ పొజిషన్ ఉంది అదే సీసీఐకి కాటన్ ప్రొక్యూర్మెంట్లో 40% మనోళ్ళు చేస్తారట ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు ఒక రకంగా టోటల్ ఇండియాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాటన్ని కొంటే అందులో 40% ఎవరి దగ్గర ఉంటుందట తెలంగాణ దగ్గర ఉంటుంది అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైస్ కొంటే టోటల్ 100% కొంటే అందులో ఎంత ఉంటుంది మనది మన దగ్గర 14% మన దగ్గర ఉంటుంది ఇట్లా ఫస్ట్ ఎవరు పంజాబ్ సెకండ్ మనం ఇట్లాంటివి అడుగుతాడు ఇట్లాంటి ర్యాంకులు కంపల్సరీ చూసుకోవాలి ర్యాంకులు ఎస్పెషల్లీ టాప్ 3లు ఉంటాయి ఇట్ట ఆ ర్యాంకులు కంపల్సరీ చూసుకోవాలి ఓకేనా ఇగో ఈ అగ్రిగేట్ గ్రోత్ అన్నట్టు ఇది ఇట్లా ఇవన్నీ స్టాట్స్ కొన్ని చూసుకోవాలి ఈ 10th ప్లేస్ అడిగింది అంత ఇంపార్టెంట్ కాదు కానీ చూసుకుంటే చూసుకోండి 20-21 ఇక్కడ కొన్ని ఇచ్చినవండి తెలంగాణ స్టాండ్స్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఈల్డ్ ఆఫ్ మేజ్ క్రాప్ ఈల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది గ్రౌండ్ నట్ ఈల్డ్లో 4th ఉంది రైస్ ఈల్డ్లో 6th ఉంది ఈ కాటన్ ఈల్డ్లో 12th ప్లేస్లో ఉంది ఇది రిపోర్ట్లు ఇచ్చిందే ఇచ్చిన మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అదే రైస్ ప్రొడక్షన్లో 4th రైస్ క్రాప్ గ్రోయింగ్ ఏరియాలో 5th కాటన్ గ్రోయింగ్ ఏరియాలో 2nd కాటన్ ప్రొడక్షన్లో 3rd ఈ ర్యాంకులు గుర్తుండాలి ఎస్పెషల్లీ కాటన్ రైస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మేజర్ క్రాప్లు ఓకేనా ఈ తర్వాత ఇక్కడ కొన్ని ఇంకా స్టాట్స్ ఇచ్చిన చూసుకోండి ఇంకా ర్యాంకులు ఉంటే కూడా చూసుకోరు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో చాలా పెద్దగా అవుతుంది బ్రీఫ్గా చెప్తాను చెప్పి నేను ఎట్లా చదువుకోవాలి అందుకే మెయిన్ చెప్తున్నా క్రాపింగ్ ఇండస్ట్రీ డెఫినేషన్ అడుగుతాడండి డెఫినేషన్ అడుగుతాడు సో గుర్తుపెట్టుకోవాలి టీఎస్ ఓవరాల్ క్రాపింగ్ ఇండస్ట్రీ ఎంత 143 ఐ లవ్ యూ ఓకే గుర్తుపెట్టుకోవాలి ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ ఆఫ్ మేజర్ ఫెర్టిలైజర్స్ ఇవి పెరిగినాయి అటు తెలంగాణ ఇవి యాక్చువల్లీ ఇవన్నీ డేటా కూడా గ్రూప్ 1 ఎస్ఏ వాళ్ళకి మస్తు యూ అవుతుంది వాళ్ళు ప్రతి ఎస్ఏకి ఇవన్నీ యాడ్ చేసి రాయొచ్చు అనమాట ఓకేనా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కూడా ఇక్కడ కొన్ని స్టాట్స్కి ఇచ్చిన ఓకేనా స్టాట్స్కి ఇచ్చిన సో ఏమేమి పెరుగుతుంది మన దగ్గర మేజర్ హార్టికల్చర్ కింద హార్టికల్చర్ అంటే ఏం లేదు ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ హార్టికల్చర్ కిందకి వస్తాయి లైవ్ స్టాక్ మీద ఎగ్జామ్ అడుగుతారండి క్వశ్చన్స్
ఇక సెన్సస్ రిపోర్ట్ వచ్చింది, లైవ్ స్టాక్ సెన్సస్ రిపోర్ట్ 2019 వచ్చింది మొన్న కొత్త. ఇక దాని ప్రకారం ఇక్కడ డేటా ఉంటుంది మన రిపోర్ట్లు ఇక్కడ. ఓకేనా, తెలంగాణ సెకండ్ టు వెస్ట్ బెంగాల్ ఇన్ గ్రోత్ ఆఫ్ లైవ్ స్టాక్ పాపులేషన్, సెకండ్ ర్యాంక్ అంట గుర్తుపెట్టుకోవాలి లైవ్ స్టాక్ పాపులేషన్ గ్రోత్లా. ఓకేనా, ఇగో యాజ్ పర్ 20th లైవ్ స్టాక్ సెన్సస్ ప్రకారం ఈ మొత్తం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఈ ర్యాంకులు గుర్తుపెట్టుకోవాలి. ఈ ర్యాంకులు ఏదన్నా అడుగుతారు, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడిగిండు, క్యాన్సల్ అయిన ఏడబ్ల్యూ ఎగ్జామ్ అడిగిండు మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్. ఓకేనా, ఫస్ట్ ఉంది షీప్ పాపులేషన్లో, ఎగ్ ప్రొడక్షన్లో థర్డ్ ఉంది, మీట్లో ఫిఫ్త్ ఉంది, మిల్క్లో 13 ఉంది. ఇట్లా ఇవన్నీ ర్యాంకులు గుర్తు. ఈ నామ దాని మీద ఎగ్జామ్ అడిగిండు, ఈ నామ అంటే ఏంది అడిగిండు, అది దేనికి సంబంధించిన అడిగిండు అడిగిండు. ఏళ్ళ మార్కెట్లు ఉంటాయి కదా, మండీలు అంటారు నార్త్ ఇండియాలో, వీటిని మండీలో ఏదో అంటారు పేర్లతో, ఇక్కడ ఇచ్చినట్ట ఎన్నో ఉంటుంది మండీలు అంటారు, వాటిని అన్నింటినీ యూనిఫై చేయడానికి తెచ్చారన్నట్టు ఇది. ఓకేనా, సో ఇక్కడ ఉన్న డేటా చదువుకోండి. ఇవి అవార్డు కూడా వచ్చినట్ట, నిజామాబాద్ కే సముద్రం వాళ్ళకి అవార్డు కూడా వచ్చినట్ట. పిఎం క్రాప్ డైవర్సిఫికేషన్ అడుగుతారండి, తెలంగాణ ఫస్ట్ స్టేట్ క్రాస్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ తేవడంలో తెలంగాణ ఫస్ట్ స్టేట్ ఇది. ఓకేనా, సో ఇది చదువుకోవాలి క్రాస్ డైవర్సిఫికేషన్. ఇందులో తావిగో ఇవైతే కంపల్సరీ చూసుకోవాలి, ఈ మూడు మూడు అంటే ఈ ఫస్ట్ మూడు లాస్ట్ మూడు డైవర్సిఫికేషన్లో. ఇది ఆల్రెడీ ఎగ్జామ్ అడిగింది, ఇది అడిగింది లాస్ట్ మూడు ఏంటి అని అడిగింది మొన్న ఎగ్జామ్లో, కొత్త ఎగ్జామ్లో టాప్ త్రీ ఇవి ఇవి గుర్తుపెట్టుకోవాలి. టాప్ త్రీ వాళ్ళు లాస్ట్ త్రీ వాళ్ళు డెస్ట్ డెఫినేషన్ ఏంది, క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంది, స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆయిల్ పాంక్ సంబంధించి కూడా అడుగుతాడు, కొత్తగా ఆయిల్ పాంక్ సంబంధించి గవర్నమెంట్ చాలా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఆయిల్ పాంక్ సంబంధించి కూడా కొన్ని స్టాటిస్టిక్స్ అడుగుతాడు. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్ ఈ ఎన్నో ప్లేస్లు ఉన్నాం, పామ్ ఏరియాలు ఎంత, ప్రొడక్షన్లు ఎంత, ప్రొడక్షన్ కూడు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఎంత, ఈ ఈ ర్యాంకులు ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి చూస్తే మేజర్ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయంటే తెలంగాణలో కాటను, సీరియల్స్, స్పైసెస్, టీ, కాఫీ, మీట్, ఇవన్నీ టాప్ కమోడిటీస్, కమోడిటీలలో ఇవి మొత్తం ఓవరాల్ తీసుకుంటే ఫార్మాసిటికల్ అవి కూడా వస్తాయి దీంట్లో టాప్లో. ఓకేనా, ఇవి ఓన్లీ కమోడిటీస్ చూసుకుంటే ఇది అగ్రికల్చరల్ కమోడిటీస్ ఎస్పెషల్. ఇగో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లలో ఇవి టాప్లు ఉన్నాయి, ఆ క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి. టోటల్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే వేరే కూడా వస్తాయి, అగ్రికల్చర్ చూసుకుంటే మాత్రం ఇవి వస్తాయి. అట్లా క్వశ్చన్ బట్టి ఆన్సర్ పెట్టాలి. ఇక మిజలేనియస్ అంటే ఇంకొక ఎక్స్ట్రా పాయింట్స్ ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ పెట్టిన, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు తెలంగాణ, అట్లే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారట. ఇగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను డిప్లై చేస్తుందట అగ్రికల్చర్ ఇండియా, ఇండియాలో తెలంగాణ ఫస్ట్ టైం చెప్తున్నాడు, సాగు బావు ప్రోగ్రామ్ పెట్టిందట. ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చినాయి అవార్డులు వచ్చినాయి కూడా, కొన్ని ఇచ్చినట్టున్నా ముఖ్యమంత్రి యోజన ఇచ్చినాయి చూడండి, ఇది చూసుకోండి. క్రాప్ లోన్ వేవర్ స్కీమ్ కూడా పెట్టింది తెలంగాణ, దీనికి సంబంధించి ఇక్కడ కొంచెం డేటా ఇచ్చింది చూడండి. ఈ టోటల్ పవర్ సప్లైలో 40% అగ్రికల్చర్కి పోతుందట తెలంగాణలో, 100% పవర్ సప్లై ఉంటే అలా 40% అగ్రికల్చర్కి పోతుంది. ఎందుకంటే 24/7 ఫ్రీ పవర్ సప్లై టు అగ్రికల్చర్ అని పెట్టింది అందువల్ల. సో దీనికి సంబంధించి కొంచెం ఉంటుంది ఇక్కడ డేటా, దీనివల్ల ఎంత ఎలక్ట్రిసిటీ సోల్డ్ అవుతుంది ఏంటి ఇక్కడ డేటా ఇచ్చింది చూడండి, అడుగుతారు ఒక్కొక్కసారి. తర్వాత ఈ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత పెరిగింది అది తెలంగాణ అనేది అడుగుతారు ఒక్కొక్కసారి గుర్తుండాలి. ఇండస్ట్రీస్ సెక్టర్కి వద్దాం, అగ్రికల్చర్ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీస్, తర్వాత సర్వీస్ సెక్టర్ ఉంటుంది. ఓవరాల్ స్టాటిస్టిక్స్ చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఇందులో మనకు మైనింగ్ అండ్ కొరియింగ్ అనేది కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. జనరల్గా ఇండియా గురించి మాట్లాడినప్పుడు ఈ మైనింగ్ అండ్ కొరియింగ్ని ఇండస్ట్రీస్లో ఉంచారు, ఇది అగ్రికల్చర్ కింద పడతారు జనరల్గా కొన్నిసార్లు, కానీ ఇక్కడ ఇండస్ట్రీలే వేసారు మన తెలంగాణ వాళ్ళు, దీన్ని కూడా ఇండస్ట్రీలు వేసారు. ఇది ఎగ్జామ్ ఒకసారి అడిగిండు, అగ్రికల్చర్ అంటే ఏవే వస్తాయని అడిగిండు, ఇండస్ట్రీ అంటే ఏవే వస్తాయని అడిగిండు, సెక్టార్ జస్ట్ సెక్టార్లు ఏమొస్తాయి కూడా అడిగిండు. సో అట్లా ఐడియా ఉండాలి మీకు. ఇక్కడ గ్రోత్ రేట్కి సంబంధించి ఇచ్చిన సౌత్ ఇండియాలో హైయెస్ట్ అట మ్యానుఫ్యాక్చరింగ్ సబ్ సెక్టారు, సెకండ్ హైయెస్ట్ అట, ఇట్లా ర్యాంక్ గుర్తుండాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అడుగుతారండి, ఇది అడుగుతాడు. సో తెలంగాణ ఎన్నో ర్యాంక్ ఉంది, ఏ కేటగిరీలు ఉంది, ఇట్లా అడుగుతాడు, ఏ ఇయర్లు ఎంత ఉందని అడుగుతాడు. ఇది అడిగిండు ఒకసారి పోయినసారి ఎగ్జామ్ ఆల్రెడీ అడిగిండు. పిఎల్ఎఫ్ఎస్ పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఇక్కడ ఎంతమంది వర్కింగ్ పాపులేషన్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, 21% చెప్తారు, ఇవి అడుగుతారు కొంచెం పర్సంటేజ్. ఓకేనా, ఇది ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ల గురించి చూసుకుంటే 95% ఇండస్ట్రీ యూనిట్స్ ఇవే ఉన్నాయట, 100 మిలియన్ పీపుల్ని అక్రాస్ కంట్రీ ఎంప్లాయ్మెంట్ ఇస్తుందట. సెకండ్ టూ అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్లో హైయెస్ట్ ఉన్నారు కదా ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత ఎన్ని ఉన్నారట స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజ్లు ఉన్నారట. టీఎస్ఐ పాస్ ప్రకారం ఇవో ఎన్ని స్టార్ట్ అయినాయి, ఈ టీఎస్ఐ పాస్ స్టాటిస్టిక్స్ అడుగుతానండి గుర్తుండాలండి. ఈ పోర్టల్కి సంబంధించి కూడా ఐడియా ఉండాలి, ఉద్యమం పోర్టల్ అంటే దీనికి సంబంధించింది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఇంకేమొచ్చినా ఇంపార్టెంట్ ఏంటి, థాయిలాండ్ తో అగ్రిమెంట్ పెట్టుకున్నారు మన వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సంబంధించి, ఈ ఎస్పెషల్లీ స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్ సంబంధించి అగ్రిమెంట్ పెట్టుకున్నారు. అడుగుతారు ఏ దేశంతో పెట్టుకున్నారు, అడుగుతారు ఎంఏవి ఇలా. ఓకేనా, జస్ట్ డేల్తో కూడా ఏదో పెట్టుకున్నారట, ఇట్లా ఇట్లాంటి ఐడియా ఉండాలి. ఈ ఇండస్ట్రీస్ తెలంగాణలో ఏమేమి ఉన్నాయి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు ఉందట, ఇట్లా ఇవన్నీ కొంచెం ఐడియా ఉండాలి. ఓకే, టీఎస్ఐ పాస్ సంబంధించి కంపల్సరీ ప్రతి ఒక్క పాయింట్ చూసుకోవాలండి, టీఎస్ఐ పాస్ ఏం అడుగుతున్నారు అర్థం అవుతుంది, ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇగో ఇక్కడ చూడండి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రూవల్స్,
టీఎస్ఐ పాస్ కింద అప్రూవల్ చూసుకుంటే 15 నుంచి 23 వరకు మొన్న ఫామ్ అయినప్పటి నుంచి మొన్న దాకా చూసుకుంటే టాప్ అప్రూవల్ డిస్ట్రిక్ట్ ఏంటి? మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి. అదే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఏ డిస్టిక్లకు వచ్చినాయి? రంగారెడ్డి, నల్గొండ, భద్రాద్రి. ఇట్లా ఈ డిస్టిక్లు ఆర్డర్ ఆడుతుంది. అదే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఏ డిస్టిక్లు ఇచ్చినాయి? టీఎస్ఐ పాస్ కింద రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి. ఇవన్నీ ఈ 3 పాయింట్లు బండా బండా గుర్తుండాలి ఏదైనా అడగచ్చు. ఓకేనా? తర్వాత ఇక్కడ కొంచెం ఇంకా ఈ గ్రోత్ రేట్ కూడా ఇచ్చిన, ఇక ఏ సెక్టర్ ఎక్కువ అట్రాక్ట్ చేసింది అనేది కూడా ఇచ్చిన, ఇట్లా కొన్ని ఐడియా ఉండాలి. టీఎస్ఐ పాస్ సంబంధించి అడుగుతాను. ఎగ్జామ్ ఇన్సెంటివ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే టీ ఐడియా చెప్పిన కదా, టీ ఐడియా ఒకటి ఉంటుంది, పోయిన వీడియోలు చెప్పిన టీ ప్రైడ్ ఒకటి ఉంటుంది. టీ ప్రైడ్ ఈ రెండు కూడా ఇన్సెంటివ్స్ యూఎన్ఈకి పెట్టింది అన్నట్టు. సో దేని కింద ఎంత క్లెయిమ్ అయిందనేది ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంత ఇంపార్టెంట్ కాదు, ఇది ఐడియా ఉంటే చాలు. దీని గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇది స్కీమ్స్ బుక్ చాప్టర్లు చెప్పినా, స్కీమ్స్ చాప్టర్లో కూడా ఉంటుంది దీనికి సంబంధించి. ఓకేనా? ఇట్లా ఐడియా ఉండాలి. జస్ట్ ఇవి ఎవరు ఎక్కడ కడతారు, గీటి లొకేషన్లు అడుగుతాడు. సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ ఎక్కడ ఉంది అడుగుతాడు. ఇక చందవెల్లి అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్, చందవెల్లి, దన్నమాగ, ఉమెన్ పార్క్ ఎక్కడ ఉంది సుల్తాన్పూర్, మెగా ఫుడ్ పార్క్ ఎక్కడ ఉంది బుగ్గపాడు, అప్పారల్ పార్క్ ఎక్కడ ఉంది సిరీస్, ఇట్లా పేర్లు అడుగుతాడు ఎక్కడ ఉన్నాయి. లాస్టిక్ సంబంధించి ఎవరు చూసుకుంటారట తెలంగాణలో ఎక్కువ, వీళ్ళు చూసుకుంటారట తెలంగాణ స్టేట్ ట్రేడ్ పార్క్ అడుగుతాడు. ఎవరు ఎవరి కిందకి వస్తారని ఇక్కడ కొన్ని డేటా ఇచ్చినా చూసుకోవాలి. ఎక్స్పోర్ట్స్ సంబంధించి చూద్దాం. ఇది ఓవరాల్ ఎక్స్పోర్ట్స్, ఇంతకుముందు చెప్పిందేమో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, ఇది ఓవరాల్ ఎక్స్పోర్ట్స్. ఇందులో ఎవెంత ఎక్స్పోర్ట్స్ అయినాయి అనేది ఇవ్వరు, వాటి ర్యాంకులు ఏంది అనేది ఇక్కడ ఇచ్చిన చూడండి. దీని మీద ఆల్రెడీ గ్రూప్ వన్లో మొన్న బిట్ వచ్చినట్టుంది, ఎక్స్పోర్ట్ పాలసీకి సంబంధించి గ్రూప్ వన్లో బిట్ వచ్చింది, ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చింది ఒకటి. టాప్ 3 కమోడిటీస్ ఫ్రమ్ తెలంగాణ ఎక్స్పోర్ట్ చూసుకుంటే, ఇగో టాప్ 3 ఓవరాల్ కమోడిటీస్ చూసుకుంటే ఫార్మాసిటికల్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రిక్, మెషినరీ. ఆర్డర్ అడుగుతారు ఒక్కొక్కసారి. ఓకేనా? ఇది సో ఇట్లా ఈ పాయింట్స్. 4th హైయెస్ట్ అట ఇంటర్నేషనల్ మార్కెట్ పెనిట్రేషన్లో 4th హైయెస్ట్ ఉందట తెలంగాణ. తెలంగాణ నుంచి ఏ కంట్రీస్కి ఎక్కువ ఇంపోర్ట్స్ పోతున్నాయి అంటే ఎక్స్పోర్ట్స్ పోతున్నాయి ఇక్కడ నుంచి అంటే యూఎస్ఏ, చైనా, బంగ్లాదేశ్. అడుగుతారు ఒక్కొక్కసారి ఏ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాను హైయెస్ట్. ఇక టాప్ 5 డిస్టిక్లేంది ఎక్స్పోర్ట్ చేసేటి తెలంగాణ అంటే మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి. ఈ 5 డిస్టిక్లో 80% ఎక్స్పోర్ట్లు చేస్తున్నాయి అట మొత్తం తెలంగాణ నుంచి హై ఎక్స్పోర్ట్స్లలో. స్టార్టప్ సంబంధించి ఒక డార్విన్ బాక్స్ అని ఒకటి ఉందా, ఇది యూనికార్న్ క్లబ్లో జాయిన్ అయిన ఫస్ట్ స్టార్టప్ అట తెలంగాణ నుంచి అడుగుతాడు. స్కై రూట్ ఉంది కదా, దీనికి సంబంధించి కూడా ఎగ్జామ్ అడుగుతాడు. ఇది ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేసింది ప్రారంభమని, విక్రమ్ ఎస్ అని ఉంటుంది. విక్రమ్ ఎస్ కరెంట్ అఫైర్స్ బుక్లో ఉంటుంది, మన కరెంట్ అఫైర్స్ బుక్లో కూడా. సో అడుగుతాడు. టీ హబ్కు సంబంధించి కూడా అడుగుతాడు. ఇది దీనికి బెస్ట్ ఇన్క్యుబేటర్ అవార్డు వచ్చింది అలాంటి, దీనికి సంబంధించి ఇంతకుముందు చెప్పిన కరెంట్ అఫైర్స్ బుక్లో ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. ఫార్మాసిటికల్ సెక్టర్ సంబంధించి ఇక్కడ కొంచెం డేటా ఇచ్చిన, లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఎవరు దీనికి నోడల్ ఏజెన్సీ, ఇట్లా ఇవి కొంచెం గుర్తుండాలి. జస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కూడా అట్లా ఐడియా ఉండాలి. ఆయిల్ పామ్ మిషన్ అనేది ఒకటి పెట్టారు, 20 లక్షల ఎకరాలు దీని కింద ఆయిల్ పామ్ కల్టివేషన్ చేసుకోవాలని చెప్పి పెట్టుకున్నారు. సో ఐడియా ఉండాలి ఎన్ని లక్షల ఎకరాలు చేద్దాం అనుకుంటారు ఆయిల్ పామ్ మిషన్ కింద అడుగుతాడు. ఇట్లా హ్యాండిక్రాఫ్ట్ సంబంధించి కూడా ఎవరు చూసుకుంటారు దానికి, ఆదిలాబాద్ డిస్టిక్లో ఏమున్నది, ఏ డిస్టిక్లో ఏమున్నది ఇవి అడుగుతాడు కదా. జిఐ ట్యాగ్స్ అంటాం కదా వీటిని, ఇది లాస్ట్లో కూడా ఇచ్చినాం, అన్ఎగ్జాస్ట్లు ఇచ్చినాం. ఇక్కడ కూడా అట్లా సోషియాకం కౌడ్లకులు ఉందని చెప్పి ఇచ్చినాయి. పెంబర్త్ దేనికి ఫేమస్ మెటల్ క్రాఫ్ట్స్ అడిగింది, అడిగింది ఇలాంటివి. ఓకేనా? ఆదిలాబాద్ డోక్రా మెటల్ ఎక్కడ ఉంది అడిగింది ఎగ్జామ్. సో ఇట్లాంటి అప్పారల్ పార్కులు, వీవింగ్ పార్కులు ఎక్కడ కడతారు, రాయల్ సీసీలు అడుగుతారు. ఇట్లాంటి జస్ట్ అట్లా ఐడియా ఉండాలి. మినరల్ ఇండస్ట్రీ గురించి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చిన. ఓకేనా? ఇందులో చూసుకుంటే లార్జెస్ట్ డిపాయిట్స్ కోల్స్ ఎక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి అక్కడ. సౌత్ ఇండియాలో చూస్తే సౌత్ ఇండియాలో హైయెస్ట్ డిపాయిట్స్ ఆఫ్ కోల్ ఎక్కడ ఉన్నాయి, తెలంగాణ ఉన్నాయి. ఇందులోనూ ఎక్కడెక్కడ ఉన్నాయి కోల్ అంటే ఏ డిస్టిక్లో ఉన్నాయంటే ఇక్కడ. సో జస్ట్ వాళ్ళకి అడగ బుద్ధి అయితే ఏదన్నా కొన్ని డిస్టిక్లు ఇచ్చి ఇందులో ఎక్కడెక్కడ కోల్ ఉంది ఎక్కడెక్కడ లేదని అడగచ్చు ఎగ్జామ్లో అడగచ్చు. ఇక మన దగ్గర కోల్ ఎవరు చూసుకుంటారు, సింగరేణి చూసుకుంటారు. ఇది సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా, ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ అట. సో ఇట్లా థర్మో పవర్ ప్లాంట్ కూడా పెట్టుకున్నారు సింగరేణి వాళ్ళు. సింగరేణి మీద కూడా మొన్న ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు, సింగరేణిలో కూడా గ్రూప్ వన్లో ఎగ్జామ్లో ఫ్రీలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. సో ఇట్లా ఇక అవార్డులు కూడా వస్తాయంటే వీళ్ళు ఊక అవార్డులు వస్తాయి. ఈ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లు అయితే ప్రతిసారి అవార్డు వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది, ఫస్ట్ ప్రైజ్. ఇది ఇట్లా ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చిన కొన్ని. ఇక ఎవరెవరు మన దగ్గర ఏం పెడదాం అనుకుంటారు, వీటికి సంబంధించి లొకేషన్స్ ఏమైనా ఉన్నా, ఎవరన్నా మన దగ్గర కడదాం అనుకున్నా, ఇట్లాంటివన్నీ అడుగుతాడు ఎగ్జామ్ అడుగుతాడు ఒక్కొక్కసారి. సో ఐడియా ఉండాలి. ఓకేనా? ఇక హైదరాబాద్ ర్యాంక్ కూడా ఫస్ట్ ఇన్ ఏరోస్పేస్ సిటీ ఫ్యూచర్, ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట హైదరాబాద్. ఇట్లా అడుగుతాడు, ర్యాంకులు కూడా అడుగుతాడు. ఇక నెక్స్ట్ సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ అయిపోయింది, ఇండస్ట్రీస్ అయిపోయింది, ఇప్పుడు సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ సంబంధించి ఏమేమి వస్తాయి జనరల్గా, ట్రేడ్ అయినా, రిపేర్స్ అయినా, హోటల్స్ అయినా, రెస్టారెంట్లు అయినా, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషను, మెడికల్, స్కూల్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇవో బ్రాడ్కాస్టింగ్, రియల్ ఎస్టేటు, ప్రొఫెషనల్ సర్వీసులు, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఇంటాంజిబుల్ గూడ్స్ అంటారు వీటి, ఇంటాంజిబుల్ సర్వీసులను ఇంటాంజిబుల్ అంటారు. అదే ఇండస్ట్రియల్ వాటిని లేకపోతే అగ్రికల్చర్ ప్రోడక్ట్లని టాంజిబుల్ అంటారు. టాంజిబుల్ అంటే ముట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు. ఇంటాంజిబుల్ అంటే ముట్టుకోరాదు, కనిపించవు, కానీ వాటి వల్ల కూడా యూజ్ ఉంటుంది, అదే సర్వీసెస్ అనమాట.
సో ఎంత అకౌంటెడ్ 62% తెలంగాణ గ్రాస్ వాల్యూ యాడల్ల తెలంగాణలో ఉన్న గ్రాస్ వాల్యూ యాడల్ల టోటల్ 62% సర్వీస్ సెక్టరే ఉన్నాడు ఓకేనా ఎంత పెరిగింది ఇక్కడ 2014 18 వరకు ఎంత పెరిగింది ఇట్లా ఈ స్టాటిస్టిక్స్ అడుగుతాడు ఓకేనా ఇక లాస్ట్ ఫైవర్ లో చూసుకుంటే 75.8 వచ్చినాడు తెలంగాణ ర్యాంక్డ్ సెకండ్ ఇన్ ఓవరాల్ ర్యాంకింగ్ కేటగిరీ ఫర్ నీతి ఆయోగ్ల ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ లో సర్వీ తెలంగాణ 2వ ర్యాంక్ అంటే ఇది అడుగుతాడు ఎగ్జామ్ అడిగినట్టున్నాడు కూడా ఓకేనా ఇక వర్కర్లకు సంబంధించి ఎంతమంది వర్కర్లు ఇక్కడ పనిచేస్తారు సర్వీస్ సెక్టర్లో ఇట్లాంటి అడుగుతాడు అర్థమైనా ఈ అవుట్ ఆఫ్ 33.2% కూడా మేల్ ఎంతమంది ఉన్నారు ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఇందులో ఎంతమంది ట్రేడ్ హోటల్స్లో పనిచేస్తారు ఇట్లా ఈ ఇట్లాంటి ఐడియా ఉండాలి ఈ బ్యాంకుకి సంబంధించి ఇక్కడ కొన్ని ఇచ్చిన 100,000 పాపులేషన్కి ఒక్కొక్కరికి చూసుకుంటే తెలంగాణ 7th హైయెస్ట్ ఉందట బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్లో ఇక్కడ ఇట్లా ర్యాంక్ కొన్ని అడుగుతాడు మరి 7th దాకా అడగకపోవచ్చు టాప్ 3లు ఉన్నాయైతే కంపల్సరీ అడుగుతారండి టాప్ 3లు ఉన్నాయి కంపల్సరీ అడుగుతారు ఇక ఐటీ పార్కులు ఎక్కడెక్కడ కడుతుర్రు ఇక ఇక్కడ టైర్ 2 సిటీలలో కూడా కడుతుర్రాట ఓకేనా ఎక్స్పాండ్ చేస్తుర్రాట జూలై 2022 వరకు చూసుకుంటే 35 షెడ్యూల్ ఉన్నాయట తెలంగాణలో అడుగుతారు ఇట్లాంటి 57 నోటిఫై షెడ్యూల్ ఉన్నాయట 64 ఫార్మల్ అప్రూవ్డ్ షెడ్యూల్ ఉన్నాయట ఇట్లాంటి ఆపరేషన్లో 35 ఉన్నాయట అడుగుతాడు ఫస్ట్ ర్యాంక్ అట ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్స్ ఇది ఎగ్జామ్ అడిగిండండి పోయినసారి 2022 అడిగింది ఇది క్వశ్చన్ ఈ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ ఉందట అదే పర్ 1000 పాపులేషన్ చూసుకుంటే సెకండ్ ఉందట ఇట్లాంటి ఎగ్జామ్ అడుగుతాడు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎమర్జింగ్ టెక్నాలజీ అన్నిటికి కూడా మన దగ్గర కొన్ని సెంట్రల్ కట్టారు ఎమర్జింగ్ టెక్నాలజీ ఏఏ మిషన్ తీసుకొచ్చారు ఇట్లా ఇగో జర్మన్ కార్పొరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వీళ్ళు వీళ్ళతో ఏదో టైప్ అయ్యారు ఇట్లాంటి అన్ని ఐడియా ఉండాలి ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా ఇక్కడ ఇచ్చిన ఇది ఐడియా ఉండాలి ఆ పైన కూడా చెప్పిన ఈ మేడారం జాతర సమ్మక్క జాతర వీటి మీద అడుగుతారు ఎగ్జామ్ ఒక్కొక్కసారి ఈ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ఏషియా అట 1 crore మంది వస్తారట దాదాపు జాతరకు మేజర్ టూరిజం సర్క్యూట్లు ఈ మూడు గుర్తుండాలండి ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంటుంది ఇకో మేజర్ టూరిజం సర్క్యూట్లు ఏమేమి ఉన్నాయి అవి ఏరియాలు ఎక్కడ అనేది అడుగుతాడు బిట్స్ కూడా అడుగుతాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి చూసుకుంటే 100% హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ వచ్చేసిందట అన్ని ఇళ్లలకు కరెంట్ వచ్చిందట 2018 తెలంగాణలో అట్లా 24/7 ఫ్రీ పవర్ సప్లై ఫార్మర్స్కి 2018 నుంచి ఇస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఇందులో కూడా సెక్టార్స్ ఉంటాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 3-4 వస్తాయి ట్రాన్స్పోర్టేషను ఎనర్జీ రోడ్సు కమ్యూనికేషను శానిటేషను వాటర్ ఇట్లాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే తెలంగాణలో రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ అడుగుతాడు ఈ ఆర్డర్ గుర్తుండాలి ఆర్డర్ అడుగుతాడు టోటల్ ఎంత అట రోడ్స్ టోటల్ ఎంత అడుగుతాడు గీట్లాంటి ఫిగర్ అడుగుతాడు రంగారెడ్డి నల్గొండ టాప్ 2 డిస్టిక్లు అంట రోడ్స్ ఎక్కువ ఏ డిస్టిక్లు రంగారెడ్డి నల్గొండ టాప్ రోడ్ డెన్సిటీ అడుగుతాడు ఇది అడిగింది ఎగ్జామ్ రోడ్ డెన్సిటీ అడిగింది ఓకేనా టాప్ 3 డిస్టిక్లు ఏంది రోడ్ డెన్సిటీలో హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి అడుగుతాడు ఇట్లాంటి పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మీకు చూడాలని అనిపిస్తుంది ఎగ్జామ్ అడుగుతాడు కదా మీరు ఎగ్జామినర్ అయితే కూడా మీకు అడగద్దు అయితే లేదు అది చెప్పండి అవి అట్లా మనం ఆలోచించాలి హైదరాబాద్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తారు దీనికి సంబంధించి డేటా కొంచెం ఇచ్చిన ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది సో చూసుకోండి ఇది కరెంట్ అఫైర్స్ బుక్లో కూడా ఉంటుంది ఈ మొబైల్ గవర్నెన్స్ కూడా ఎనీటైమ్ ఎనీవేర్ లాంచ్ చేసిరట తెలుసు కదా ఇది మీకు ఇది టీఆర్ ఫోలో ఇవన్నీ స్కీమ్స్లో కూడా ఉంటుంది స్కీమ్స్ చాప్టర్లో కూడా ఉంటుంది తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా అవార్డు వచ్చింది ఇక ఎన్నో పొజిషన్లు ఉంది అడుగుతాడు ఇట్లాంటి అవార్డులు ఉంటే అడుగుతాడు ఇదే దానికి ఇక నేషనల్ ఎనర్జీ లీడర్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ 23 దీంట్లో కూడా అవార్డు వచ్చింది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్సో కార్బన్ న్యూట్రల్ ఎయిర్పోర్ట్ అట అడుగుతాడు స్టేట్మెంట్స్ ఇస్తాయి ఇట్లాంటి ఇక మంగళపల్లి లాస్టిక్ పార్క్ ఇన్ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ ఇది ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ లాస్టిక్ పార్క్ ఇన్ ఇండియా అటు అడుగుతాడు ఇట్లాంటి ఎక్కడుంది అది లొకేషన్ అడుగుతాడు మన కరెంట్ అఫైర్స్ బుక్లో అయితే లొకేషన్స్ అని చెప్పి సపరేట్ టేబుల్ ఇచ్చినాము ఏది ఎక్కడుంది ఏది ఎక్కడుందని ఒక సమయం 50 ఇచ్చినామా ఎన్ని ఇచ్చినా గుర్తులేదు 40-50 ఇచ్చినాం ఇంపార్టెంట్ ఈ లొకేషన్స్ అడుగుతారండి ఇది ఇక ఇది ఇందులో మన రిపోర్ట్ ప్రకారం అచీవర్ కేటగిరీలు ఉందట అడుగుతాడు కేటగిరీ అడుగుతాడు ఈ సెక్రటరీ బిల్డింగ్ కట్టింది దానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది ఆదివాసి భవన్లు కట్టిరు ఇట్లా పేర్లు పెట్టిరు ఇవి అడుగుతాడు ఎగ్జామ్ అడిగితే ఎనర్జీ సెక్టార్ చూసుకుంటే ఇవో ఎంతమంది అగ్రికల్చర్లకి కన్జ్యూమర్ సప్లై చేస్తుంది ఇది 24/7 ఫ్రీ ప్లస్ సప్లై ఎన్ని కనెక్షన్లు అగ్రికల్చర్ అడుగుతుంది తర్వాత ఇక టోటల్ ఎస్టాబ్లిష్డ్ కెపాసిటీ ఎంత అడుగుతాడు ఇట్లాంటి ఇందులో రిన్యూవల్ ఎంత ఉంది థర్మల్ ఎంత ఉంది న్యూక్లియర్ ఎంత ఉంది అడుగుతారండి ఈ బ్రేకప్ను ఈ ఎంత మొత్తం అనేది అడుగుతాడు ఓకేనా ఇక్కడ ఫస్ట్ అమంగ్ ది సౌత్ ఇండియా స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ ఇన్ రేట్ ఇన్ ఇన్స్టాల్ కెపాసిటీ ఇది కూడా అడుగుతాడు ఫస్ట్ అంట తర్వాత ఇక కొన్ని కొత్త కట్టింది పవర్ ప్లాంట్లు వీటికి సంబంధించి కెపాసిటీలు అడుగుతాడు ఈ కెపాసిటీలు అడుగుతాడు ఓకేనా 800, 1080, 4000 ఇస్ రెస్పెక్ట్లు ఏ ప్లాంట్కి ఎంత కెపాసిటీ అడుగుతాడు అడిగిండు హైడల్ పవర్ ప్లాంట్లు థర్మల్ పవర్ ప్లాంట్లు కెపాసిటీలు అడుగుతాడు గుర్తుపెట్టుకోవాలి మ్యాచ్ ఫైనల్ అడుగుతాడు ఇక 5th హైయెస్ట్ పర్ క్యాపిట అవైలబుల్ పవర్ అట మనది తెలంగాణ ఇలా ఇవి అడుగుతాడు ఇట్లాంటివి అడుగుతాడు హైయెస్ట్ గ్రోత్ రేట్ పర్ క్యాపిట అవైలబిలిటీ ఆఫ్
పవర్ ఇన్ తెలంగాణ 2014-21 చూసుకుంటే ఓకేనా. సో ఇట్లాంటిది అడుగుతాడు. టోటల్ కాంట్రాక్టర్ కెపాసిటీ ఎంత ఇవో, ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఎంత ఉంది పవరు, ప్రైవేట్ ఎంత ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఉంది అడుగుతాడు. ఇదేమో సెక్టారు, ఇది రిన్యూవబుల్ ఎంత, థర్మల్ ఎంత, ఇది ఇది ఇదేమో ఎవరి కింద ఉంది బ్రేకప్, ఈ బ్రేకప్లు గుర్తుండాలి. ఇక సెకండ్ లోయెస్ట్ ట్రాన్స్మిషన్ లాస్ అట సౌత్ ఇండియాలో, ఫోర్త్ లోయెస్ట్ ట్రాన్స్మిషన్ లాస్ ఇన్ కంట్రీ. ఫస్ట్ ఎవరు ఉన్నారు, గోవా, హిమాచల్ ప్రదేశ్, కేరళ. ఇట్లా ఈ ఐడియా, ఇట్లాంటి ఐడియా ఉండాలి. ఇక గివ్ అయితే కంపల్సరీ గుర్తుండాలి, గివ్ అయితే బట్టి గుద్దురే. ఇక గిట్ల ఎక్కడన్నా సపరేట్గా మంచిగా మీకు ఏదైనా ఇచ్చిందంటే అది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి. దానికి మళ్ళీ మళ్ళీ చెప్పలేదు. హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి. లోయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, మంచిరాలు ఉన్నాయి. డొమెస్టిక్ కనెక్షన్స్ చూసుకుంటే ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి. డొమెస్టిక్ కనెక్షన్స్ తక్కువ ఎక్కడ ఉన్నాయి, నంబర్ ఆఫ్, ఇది పర్సంటేజ్, నంబర్ ఆఫ్ కొన్ని పర్సంటేజ్ తేడా ఉంటుంది. నంబర్ చూసుకుంటే అగ్రికల్చర్ ఎక్కడ వనపర్తి, పర్సంటేజ్ చూసుకుంటే అది. నంబర్ చూసుకుంటే ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్. పర్సంటేజ్ చూసుకుంటే హైదరాబాద్, పర్సంటేజ్ అయినా నంబర్ అయినా ఇండస్ట్రియల్ కనెక్షన్స్ మాత్రం హైదరాబాద్ ఉంది. టోటల్ కనెక్షన్స్ కూడా హైదరాబాదే ఉంది నంబర్ చూసుకుంటే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అయ్యో ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఐడియా ఉండాలి యునైటెడ్ నేషన్స్ సంబంధించి. ఇవన్నీ కొన్ని ఇట్లా ఇచ్చిన ఎలక్ట్రిసిటీ సంబంధించి గుర్తుండాలి. ఓకేనా. ఈ ఫేమ్ స్కీమ్ గురించి అడుగుతాడు, ఫేమ్ అంటే ఏంది అడిగిండి. ఇది నాకు తెలిసి గ్రూప్ వన్ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో అడిగిండు. మ్యాచ్ ఆఫ్ మిత్ర, పిఎం మిత్ర అన్నాడు, ఫేమ్ అన్నాడు, ఇట్లా మూడు నాలుగు ఇచ్చి ఇటు మ్యాచ్ చేయమన్నాడు. పేరు మ్యాచ్ చేయమను. అది కమ్యూనికేషన్ సెక్టర్ గురించి చూసుకుంటే ఇక్కడ టీ ఫైబర్ గ్రిడ్ తీసుకొస్తారు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి. ఈ మిషన్ భగీరథ లైన్లో పోన్న ఇవి వేసిరు అని చెప్పారు. నేను ఆల్రెడీ మిషన్ భగీరథ తగిన కాలువలనే ఈ ఫైబర్ గ్రిడ్ కాలువలు కూడా వేసారు, కేబుల్స్ కూడా వేసారు. ఇది ఎంత స్పీడ్తో వస్తుంది, ఎంతమందికి ఇస్తుంది, ఎంత స్పీడ్, ఇవన్నీ ఇట్లా ఐడియా ఉంది. ఇక్కడ గుర్తుండాలి, ఐడియా ఉండాలి. ఇక సెకండ్ హైయెస్ట్ మొబైల్ టెలిడెన్సిటీ ఇంత, ఇది గుర్తుండాలి. ఇది ఎగ్జామ్ అడిగిండు, అడుగుతాడు మళ్ళా. వాటర్ సప్లైకి సంబంధించి ఇక్కడ కొన్ని ఇచ్చిన 100% ఆల్రెడీ తెలంగాణ రీచ్ అయిందట. ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్, ప్రతి ఇంటికి మంచి ట్యాప్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ పెట్టిన రాష్ట్రంలో తెలంగాణ కూడా ఉంది. గోవా, గుజరాత్, హర్యానా కూడా ఉన్నాయి. తర్వాత మన తెలంగాణ కూడా వచ్చింది. శానిటేషన్ సంబంధించి ఇక్కడ కొన్ని ఇచ్చిన ఈ ఎస్డీజీ గోల్స్ అవుతానండి. గ్రూప్ వన్లో ఎస్డీజీ ఇక్కడ ఇచ్చి ఎస్డీజీ గోల్ ఇచ్చిండు, దాన్ని ఇటు మ్యాచ్ చేయమన్నాడు. 3.1 అంటే ఏంటి, 3.2 మరీ ఘోరం. ఇది ఎస్డీజీ గోల్స్ ఫ్రమ్ 15 ఏమో ఉంటాయి, 1, 2, 3, 4 ఇట్లా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ అందులో లోపల కూడా అడిగిండు గ్రూప్ వన్లో, ఇది దారుణం. కానీ మనం మీద పైన గుర్తు పెట్టుకుంటే కొంచెం బెటర్, వేరే ఎగ్జామ్స్కి అయితే. ఎస్డీజీ 6 అంటే ఏంది, దేనికి సంబంధించి అడుగుతాడు ఇట్లా. ఓకేనా. సో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అయిపోయిందట తెలంగాణ అలా 2019. స్వచ్ఛ భారత్ తెలంగాణ మిషన్ 2015 స్టార్ట్ అయింది. సో ఇట్లాంటి అడుగుతాడు. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ స్టేటస్ నడుతుంది, ఓడిఎఫ్ ప్లస్ నడుతుంది ఇప్పుడు, ఇది కూడా తెలంగాణ రీచ్ అయింది. సో ఇట్లాంటి ఎగ్జామ్ అడుగుతాడు. ఇక హెల్త్ సెక్టర్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఒక ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అనేది ఉంది కదా, ఇది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసారు. ఇట్లా ఇది సెంట్రల్ స్కీమ్స్ మనం పూర్తిగా ఇందులో ఉండవు, సోషియోకం కౌట్లు కంటేనే తెలంగాణ సంబంధించింది. కానీ అక్కడక్కడ సెంట్రల్ కూడా వస్తాయి, అవి కూడా మీకు ఐడియా ఉంటే బెటర్. ఇక ఎయిమ్స్ కడుతురట బీబీ నగర్లో, కట్టి రాలడి వాళ్ళ ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తాడ తొందరలోనే. ఇక 2024 ఫస్ట్ బ్యాచ్ వస్తాడట. సో ఎక్కడ కట్టేది కొత్త ఎయిమ్స్ అని అడగచ్చు, లొకేషన్ అడుగుతాడు. వాళ్ళకి ఏమని అడగచ్చు, కొత్త 4 టీములు కడతారు. ఆల్రెడీ ఒక టీమ్ ఉంది గచ్చిబౌల్లో, ఇది ఉంది ఆల్రెడీ, ఇంకా 3 కడతారు, సనాతనారు, అల్వాల్, దిల్సనారు. అడుగుతాడు, లొకేషన్స్ అడుగుతాడు. ఇది ఏడబ్ల్యూ అడిగింది, ఇది ఏడబ్ల్యూ మ్యాచ్ ఫాలోయింగ్లో అడిగిండు. ఓకేనా. మళ్ళీ కూడా అడుగుతాడు కావాలంటే. సో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతారు, చాలా పెద్దది, ఇది మెగా హాస్పిటల్. దీని గురించి అడుగుతాడు, ఎక్కడ కడతారు అని అడుగుతాడు. సో ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. ఇగో ట్రాన్స్ప్లాంట్స్ యూనిట్ కడతారు గాంధీ హాస్పిటల్ దగ్గర. ఓకే, ఇట్లాంటివి ఎవరు ఎక్కడ కడతారు అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. ఓకేనా. మెహిదీ నవాజ్ జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ, ద స్టేట్ రిఫరల్స్ హాస్పిటల్ ఫర్ తెలంగాణ. క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఉందట, మెహిదీ నవాజ్ జంగ్ అనేది క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఇట్లా ఐడియా ఉండాలి ఏ హాస్పిటల్ ఏందని. ఈ ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్లు ఒక్కొక్కసారి మ్యాచ్ ఫాలో అడుగుతాడు, ఈ ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్లు గుర్తుండాలి. ఓకేనా. తర్వాత ఇక థర్డ్ ర్యాంక్ అట, ఇంప్లిమెంటింగ్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూషన్లో థర్డ్ ర్యాంక్ అట తెలంగాణ. ఈ ర్యాంకులు గుర్తుండాలి. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి అడిగిండు ఆల్రెడీ, ఇది ఎగ్జామ్ అడిగిండు ఆల్రెడీ, ఇది ఎగ్జామ్ అడిగిండు. సో ఐడియా ఉండాలి. ఇక ఈ 2-5 lakhs వెంచారు, దాన్ని దేంట్లో మెర్జ్ చేసారు, ఎప్పుడు మెర్జ్ చేసారు అడిగిండు. తర్వాత ఇక ఆయుష్ ప్రోగ్రామ్కి సంబంధించి, ఆయుష్ అంటే ఫుల్ ఫామ్ ఏంది అడగచ్చు, ఇవన్నీ ఏమైనా అడగచ్చు. అండ్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది తెలంగాణది, ఏముంటుందంటే చెప్తా గురి. ఇవో తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్ విత్ ఫార్మసీస్ ఇన్ ఆల్ 3 ఆయుష్ సిస్టమ్స్. మూడు అంటే ఆయుష్ అంటే మూడు వస్తాడు, మీ ఆయుర్వేదం ఉన్నాని హోమియోపతి, ఈ మూడిట్లలో కూడా ఫార్మసీస్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అట. ఇట్లాంటి ఇంపార్టెంట్ అండి, ఇట్లాంటి పాయింట్స్ గుర్తుండాలి. ఇవో ఈ ఔషధి, ఇది అడిగిండు, ఈ ఔషధి ఏడబ్ల్యూ అడిగిండు, తెలంగాణ ఏం లాంచ్ చేసింది అని అడిగిండు. అందులో ఈ దవాయి, ఈ ఏదో ఏదో 2-3 ఆప్షన్లు ఇచ్చిండు, అందరూ ఈ దవాయి పెట్టారు, అక్కడ బిస్కెట్ అయింది ఈ ఔషధి అనేది ఆన్సర్. సో ఇట్లా ఐడియా ఉండాలి ఇట్లాంటివి.
ఇక తెలంగాణ అండ్ ఏపీఆర్ ద ఓన్లీ లార్జెస్ట్ స్టేట్స్ వేర్ ఆల్ పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటారు పిహెచ్సి అంటే అవన్నీ కూడా ఇప్పుడు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా పనిచేస్తానట ఈ రెండు స్టేట్లలో మాత్రమే అట్లా పనిచేస్తాయి ఇట్లాంటి స్టేట్మెంట్స్ అడుగుతాడు ఓకే ఈ 5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది జర్నలిస్టులకు కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తుంది ఐడియా ఉండాలి ఇక ఇవన్నీ గుర్తుండాలి ఇట్లా అట్లా జస్ట్ పైన పైన ఐడియా ఉన్నా మీరు పెట్టచ్చు అన్నట్టు ఓకేనా ప్రతి ఒక్క ఫిగర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ పైన పైన ఐడియా ఉండాలి తెలంగాణ టీబీ ఫ్రీ చేద్దాం అనుకుంటారట ఇప్పటికి 2025 వరకు అడుగుతా డైరెక్ట్ క్వశ్చన్ ఇది టీబీ ఫ్రీ మిషన్ తెలంగాణ ఎప్పటి వరకు సాధిద్దాం అనుకుంటుంది ఆన్సర్ 2023 2024 2025 2025 25 ఆన్సర్ సో అట్లా ఓకేనా ఈ నిక్షయ అని ఒక స్కీమ్ ఉంటుంది ఇది ఇండియా గవర్నమెంట్ క్షయ నిర్మూలన నిక్షయ క్షయ అంటే క్షయ అనే వ్యాధి నిక్షయ అంటే క్షయ తీసేయడం టీబీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ట్యూబర్క్లోసిస్ అంటే అదే ఓకేనా అయ్యో ఇక్కడ రాసిన చోడు మర్చిపోయిన ఇవ్వడం నిక్షయ పోషణ యోజన అని ఉంటుంది ఇట్లా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది అడుగుతాడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ ఏంది టీబీ ట్యూబర్క్లోసిస్ తీసేయడానికి నిక్షయ సో ఇట్లా గుర్తుండాలి ఇట్లా ఐడియా ఉండాలి మీకు అది అది ఇండియాదైనా సరే ఇండియా కూడా అడగచ్చు కదా మనకు తెలంగాణ అడగాలనే లేదు కదా సో మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది తెలంగాణ 2017 26 డిస్టిక్లలో కట్టి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుందట సో ఈ మధ్య మెంటల్ ఇష్యూస్ చాలా మందికి వస్తున్నాయి సో వాటిని కూడా హ్యాండిల్ చేయడానికి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది పెట్టింది నేషనల్ హెల్త్ అంటే నేషనల్ది ఉంది అది మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తారు సో ఇట్లా ఐడియా ఉండాలన్నట్టు ఓకేనా ఇంకేమున్నాయి ఎల్డర్లీ వాళ్ళకు కూడా కొన్ని ఇక గేరియాట్రిక్ కేర్ అంటారట ఎల్డర్లీ పీపుల్కి చేసే కేర్ని అంటే ముసలిళ్ళకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కేర్ని గేరియాట్రిక్ కేర్ సో ఇట్లాంటి దగ్గర ఏంటంటే గేరియాట్రిక్ కేర్ అంటే ఏంది ఎగ్జాంపుల్ అడగనీకి చూడండి ఇప్పుడు ఏదన్నా అడగచ్చు ఫ్రేమ్ చేయడానికి వాళ్ళకి ఏది మంచి అనిపిస్తుంది ఫ్రేమ్ చేస్తారు సో మనకి ఇట్లా ఐడియా ఉండాలి టర్మ్స్ కొత్త టర్మ్స్ వస్తే కూడా అది ఏందనే ఐడియా ఉండాలి ఇది అడుగుతాడు టీఎస్ రిసీవ్డ్ అవార్డు ఫర్ హావింగ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టెలికన్సల్టేషన్స్ ఇన్ ద కంట్రీ దే ఆర్ ప్రొవైడ్ అండర్ ఈ సంజీవని ఈ పేర్లు ఇట్లాంటి గుర్తుండాలి ప్లస్ ఇట్లాంటి ర్యాంకులు గుర్తుండాలి శిశు ఆధారణ దేనికోసం కొత్త వార్తలను ట్రాక్ చేయడానికి సో కొత్త వార్తలను ట్రాక్ చేయడానికి పెట్టిన ప్రోగ్రామ్ ఏంది శిశు ఆధార్ శిశు ట్రాకింగ్ శిశు పల్లె ఇట్లా ఏదో ఒకటి వాళ్ళు ఏదైనా ఇస్తారు పేర్లు కంగారు మదర్ కేర్ సెంటర్లు కూడా ఉంటాయి ఈ కంగారు మదర్ కేర్ సెంటర్ అంటే ఏంది ఇట్లా అడుగుతాడు COVID-19 సంబంధించి ఒక డేటా ఇచ్చిన కొన్ని తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు కండక్ట్ ఫీవర్ సర్వే డ్యూరింగ్ కోవిడ్ పెండమిక్ చూడండి ఇగో ఇట్లా ఫస్ట్ ఇందులో కోవిడ్లో కూడా మన తెలంగాణ కొన్ని ర్యాంకులు వచ్చినాయి బెటర్ ర్యాంకులు ఓకేనా డోసులు సెకండ్ డోసు ఇచ్చిట్లా కూడా ర్యాంకులు వచ్చినాయి ఇట్లా ఇగో సో ఇక ఐడియా ఉండదు జస్ట్ అట్లా ఐడియా ఉండదు ఇది అడగకపోవచ్చు కోవిడ్ జనరల్గా అవుట్డేటెడ్ టాపిక్ కానీ తెలియదు వాళ్ళని తిక్కలేసి అడుగుతారు ఇక మ్యాటర్లో అండ్ చైల్డ్ కేర్ చాప్టర్గా సో హెల్త్ ఇండెక్స్లో ర్యాంక్ ఎంత తెలంగాణ ఇది ఈ గ్రూప్ వన్లో ఆల్రెడీ అడిగింది క్యాన్సిల్ అయిన గ్రూప్ వన్లో అడిగింది గ్రూప్ వన్లో అడిగింది ఇది ఆల్రెడీ మన స్కీమ్స్ దగ్గర చాలా ప్లేస్ వాళ్ళు ఇచ్చినాయి కరెంట్ అఫేర్స్ ఇచ్చిన స్కీమ్స్ దాంట్లో కూడా ఎక్కడ ఇచ్చినట్టున రకరకాల ప్లేస్లలో ఇచ్చిన ఓకే సో ఇది యాజ్ పర్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఇక్కడ హెల్త్కి వచ్చేసరికి రెండు ఉంటాయండి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒకటి శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది దీని ప్రకారం ఒక రకంగా ఉంటాయి స్టాటిస్టిక్స్ దీని ప్రకారం ఒక రకంగా ఉంటాయి రెండు కన్ఫ్యూజ్ కావద్దు దేని ప్రకారం అనే దాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక రకంగా ఇచ్చిరన్నా మీరు ఇక్కడ ఒక రకంగా ఇచ్చిరన్నా అని మళ్ళీ మీరు నాకు అబ్జెక్షన్ పెడతారు సో దీని ప్రకారమా దీని ప్రకారం రెండు వేరియేషన్లు ఉంటాయి ఈ ఎస్ఆర్ఎస్ అనేదేమో 2020ది ఇదేమో 2090ది సో అట్లా మారుతాయి సో కానీ ఇక్కడ ఇచ్చినది యాజ్ పర్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం ఇగో ఇది మ్యాటర్నల్ డెత్స్ ఎన్ని ఉన్నాయి 43 ఇది టేబుల్ కూడా ఇచ్చిన మీకు అనెక్సర్ టేబుల్ ఉంటుంది ఆల్రెడీ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చాప్టర్లో కూడా ఇచ్చినవి ఇవి ఇది ఇది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ దగ్గర డైరెక్ట్ టేబులే ఉంటుంది ఒకటి మంచిగా టేబుల్ చూసుకోరు ఇక్కడ ఇది చూసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద నాన్న అడిగితే ఆ టేబుల్ చూసుకుంటే చాలు ఇవన్నీ ఇచ్చిన ఇన్ఫాంట్ మోర్టల్ రేట్ ఇచ్చిన అండర్ ఫైవ్ ఇవన్నీ ఇచ్చిన డెఫినేషన్ కూడా ఇచ్చిన అదే నేషనల్ ఫ్యామిలీ సర్వే చూసుకుంటే ఇది అనెక్సర్లో ఇచ్చిన నేను అనెక్సర్లు ఇచ్చిన బుక్ లాస్ట్లో అనెక్సర్స్ ఉంటాయి లాస్ట్లు ఉంటాయి అక్కడ చూసుకుంటారా లేకపోతే ఇక్కడ చూసుకుంటారా మీ ఇష్టం సో ఇక్కడ చూసుకోండి ఇవి అడుగుతారండి ఇగో మనకు ఇన్ఫాంట్ మోర్టల్ రేట్ ఎంత నియోనాటల్ మోర్టల్ రేట్ ఎంత యాజ్ పర్ NFHS ఇది అదే ఇక్కడ పైన ఉన్నాయేమో ఇది దీని ప్రకారం క్వశ్చన్ ఎగ్జామ్ ఎట్లా అడుగుతారో దాని ప్రకారం మీరు ఆన్సర్ పెట్టాలి రెండు వేరియేషన్లు ఉంటాయి సో ఈ బట్టి కొట్టాలి ఇట్లాంటి బట్టి కొట్టాలి ఓకేనా ఈ తర్వాత తెలంగాణలో ముఖ్యంగా మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయట ఏంటి అవి అండర్ న్యూట్రిషన్ అంటే తక్కువ తిండి చక్క దొరకలేదు న్యూట్రిషన్ చక్క దొరకలేదు ఓవర్ న్యూట్రిషన్ తిండి ఎక్కువైంది కొంతమందికి ఒబెసిటీ రక్తహీనత ఈ మూడు ప్రాబ్లమ్స్ మెయిన్గా ఉన్నాయట ఓకేనా ఎంతమంది బెనిఫిట్ అవుతారు అమ్మఒడి కింద ఇలా కొన్ని ఫిగర్స్ ఇచ్చినా ఇవి మనకు అది ఇంపార్టెంట్ కాదు కానీ ఎస్ఎల్ రాసే వాళ్ళకి గ్రూప్ వన్ ఎస్ఏ వాళ్ళకు యూజ్ అవుతాయి అదే ఒడిశా లాంచ్డ్ ఒలిటా మిల్లెట్ స్కీమ్ ఇది ఈ ఒడిశా లాంచ్ చేసిన తర్వాత దీన్ని చూసి తెలంగాణ కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చిందట ఓకేనా ఇక ఈ స్కీమే కేసీఆర్ న్యూట్రిషన్ స్కీమ్ అంటారు దీన్ని సో అడగచ్చు ఏ స్టేట్ నుంచి ఇన్స్పైర్ అయినా అడగచ్చు తెలియదు ఎట్లా అడగచ్చు
ఇక న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్లు కూడా కట్టిరట మనోళ్ళు. ఇట్లా కొన్ని అడుగుతాడు. కంగారు మదర్ కేర్ సెంటర్లు కట్టిరు, పోషణ అభియాన్ అడుగుతాడు, ఇది సెంట్రల్ స్కీమ్ అయినా కానీ అడుగుతాడు. సో ఇట్లాంటివన్నీ ఐడియా ఉండాలి. పోషణ్ పక్వాడ, పోషణ్ మా, ఇట్లా పదాలన్న ఐడియా ఉండాలి. గిరి పోషణ్ అడిగండి, గ్రూప్ వన్ను క్యాన్సిల్ అయిన దాంట్లో క్యాన్సిల్ అయిన దాంట్లో అడిగింది. గిరి పోషణ్ అంటే ఏంది? గిరి అనగానే ట్రైబల్స్కి సంబంధించింది గుర్తుపెట్టుకోవాలండి. గిరి అంటే కొండలు, గిరులు, తరులు, తరులు అంటే చెట్లు, కొండలు, కొండల నివసించు లెవెల్ జనరల్గా ట్రైబల్స్. సో అట్లా వాళ్ళకి సంబంధించిన ఒక మనకు అట్లా సెన్స్ అన్నట్టు. సో వీళ్ళకి సంబంధించిన స్కీమ్ పెట్టారు, ఐడియా ఉండాలి గిరి పోషణ్ అంటే ఏంది. ఇలా ఏమైనా స్కీమ్స్కి సంబంధించి పేర్లు వస్తాయి కంపల్సరీ చూసుకోండి, అడగవచ్చు అనమాట. ఇక మిడ్ వైఫరీ దాంట్లో సెకండ్ బెస్ట్ వచ్చిందట. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో సెకండ్ బెస్ట్, అదే మిడ్ వైఫర్లా బెస్ట్ వచ్చింది. సో ఇది కరెంట్ అఫేర్ బుక్లో ఉంటుంది, యాక్చువల్లీ కరెంట్ అఫేర్ బుక్లో కూడా ఉంటుంది. నీతి ఆయోగ్ రిపోర్ట్లు టేక్ హోమ్ రేషన్ ఇన్లో ఆరోగ్య లక్ష్మి స్కీమ్ గురించి కూడా మాట్లాడారు. సో అది ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి చూద్దాం. 100% లిటరసీ యూత్లో 2030 వరకు సాధించాలని చెప్పి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఉందట. ఓకేనా? ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం లిటరసీ తెలంగాణ ఎంత? 73.4%. ఇది దీని ప్రకారం గుర్తుపెట్టుకోండి. అదే 2011 సెన్సస్ ప్రకారం సమ్ 66 or 64 ఇంతే ఉంటుంది. ఇది ఆల్రెడీ స్టాట్స్ క్లాబ్ స్టాక్ బుక్లు ఉంటుంది, చాప్టర్లు ఉంటుంది, మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇది చూసుకోండి. మేల్ ఫీమేల్ ఎంత ఉంది? ఇంత. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం. సో ఎగ్జామ్లో చదివేటప్పుడు క్వశ్చన్ కరెక్ట్ చదువురి, వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఇచ్చి ఆన్సర్లో మాత్రం 2011 సెన్సస్ ఆన్సర్ ఇద్దరు మీద టక్కన పెడతారు. తర్వాత కీలనేమో ఇది ఉంటుంది, మీరు వచ్చి అన్న తప్పించిరుగా అన్న అంటారు, మళ్ళీ అబ్జెక్షన్ పెట్టాలంటారు. కానీ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి చూడాలి, నిజంగా తప్పిస్తే నిజంగా అబ్జెక్షన్ పెట్టాలి. సో అది ఇక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఇది అడిగిండి. ఆల్రెడీ గ్రూప్ వన్లో అడిగిండి, ఏ 3-4 ఇచ్చిండు, అందులో తప్పేదని అడిగిండు. సో అట్లా అందులో రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఇచ్చిండు. ఇట్లా ఏదైనా యాక్ట్లు, ఇంపార్టెంట్ యాక్ట్లు ఉంటే ఏ సంవత్సరంలో వచ్చింది గుర్తుండాలండి, ఉండాలి. ఓకేనా? ఇక ఈ ప్యాటర్న్ కూడా ఇవో, ఇది ప్యాటర్న్ ఉంది ప్రజెంట్ తెలంగాణలో. ఓకేనా? ఇవి కొన్ని గుర్తుండాలండి. టాప్ 3 డిస్టిక్లు, ప్రైవేట్ స్కూల్లు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి. అదే గవర్నమెంట్ ఎక్కడ ఉన్నాయి? నల్గొండ సంగారెడ్డి. అట్లా ఐడియా ఉండాలి మీకు. ములుగులో చూసుకుంటే అన్నిటికన్నా తక్కువ ఉన్నాయట, గవర్నమెంట్ తీసుకున్నా ప్రైవేట్ తీసుకున్నా తక్కువ ఉన్నాయి అక్కడ ములుగు. సో ఇట్లా కొన్ని గుర్తుండాలి, ఐడియా ఉండాలి. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు, ఇది అడిగిండు. ఇది మొన్న ఒక ఎగ్జామ్ అడిగిండు. ఓకేనా? ఇక థర్డ్ ర్యాంక్ అంటే ఆర్బీఐ ప్రకారం థర్డ్ ర్యాంకులు ఉందట కేరళ తమిళనాడు తర్వాత. ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకుంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ ఏ లెవెల్ అనేది కూడా గుర్తుండాలి. తొలిమెట్టు ఈ స్కీమ్ గుర్తుండాలండి, ఇది తొలిమెట్టు. ఇక ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రామ్ అంటే తొలిమెట్టు అంటే ఏంది అంటాడు, ఏ స్కీమ్ అంటాడు. ఇట్లాంటి గుర్తుండాలి. ఎప్పటి వరకు సాధించాలని పెట్టుకున్నారు ఇది ఎయిమ్, 2024 వరకు. ఇక టీచర్ పపిల్ రేషియో అంటే ఎంతమంది స్టూడెంట్లకు ఎంతమంది టీచర్లు ఉండాలనేది ఉంటుంది. దీని ప్రకారం తెలంగాణలో ఏ గ్రేడ్లో ఎంత ఉన్నారు ఇప్పుడు టీచర్లు అనేది ఐడియా ఉండాలి. టార్గెట్ ఎంత ఉండే ఎంత ఉన్నారు యాక్చువల్లీ అది. ఈ వెల్ఫేర్ సంబంధించి చాప్టర్ చూసుకుంటే జనరల్గా ఇది స్కీమ్స్ అండ్ పాలసీస్ సంబంధించి వస్తుంది. కానీ స్కీమ్స్ పాలసీస్ చాప్టర్లు ఏదైనా మిస్ చేసిన పాయింట్లు ఉంటే ఈ చాప్టర్లు ఇచ్చిన, ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంటుంది ఈ చాప్టర్ కూడా. కానీ ఇందులో చాలా పాయింట్స్ మనం ఆల్రెడీ స్కీమ్స్ పాలసీస్ చాప్టర్లో ఇచ్చేసినాం. పాయింట్స్ ప్రతి స్కీమ్ గురించి ఉంటుంది, ఆ స్కీమ్స్ అని ఇచ్చినాం. అసలు కొన్ని లేని స్కీమ్స్ కూడా ఇచ్చిన ఏదని చెప్పాలంటే. సో ఈ ఇక్కడ ఇచ్చిన చాప్టర్లో నేను కేవలం మిస్ అయిన పాయింట్లు ఇచ్చిన, అందుకే ఇక్కడ రాసిన రిఫర్ టు తెలంగాణ స్కీమ్స్ చాప్టర్ ఫర్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ వెల్ఫేర్ స్కీమ్స్. హియర్ ఓన్లీ మిస్సింగ్ ఆర్ ఎక్స్ట్రా పాయింట్స్ ఆర్ గివెన్. ఓకేనా? సో అది ఈ డెవలప్మెంట్ ఫండ్ ఎప్పుడు లాంచ్ చేసింది తెలంగాణ? 2017 ఇయర్స్ గుర్తుండాలి. సో అట్లాంటి మిస్ అయిన పాయింట్స్ మాత్రమే ఇక్కడ ఇచ్చిన అనమాట. రిజర్వేషన్ తెలంగాణలో ఎస్టీలకు పెంచింది. ఎప్పుడు పెంచింది? సెప్టెంబర్ 30, 2022. ఎంత పెంచింది? 10%. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరి పర్సంటేజ్ ఎంత ఉన్నాయి ఇప్పుడు రిజర్వేషన్లు? సో మ్యాచ్ ఆఫ్ ఆల్ ఏం అడగచ్చు, అడగబుద్ది అయితే నేనైతే అడుగుతా. ఓకే, అది ఇగో ఎన్ని ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తారు? ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఉంటాయి అంబేద్కరు, ఎస్సీ ఎస్టీలకు ఉంటుంది, జ్యోతిరావు పూలే బీసీలకు ఉంటుంది, వివేకానంద బ్రాహ్మిన్స్కి ఉంటుంది, మైనార్టీస్కి సీఎం అనే స్కాలర్షిప్ ఉంటుంది. ఇట్లా ఉంటాయి ఆ స్కీమ్స్ చాప్టర్ ఉంటుంది అంతా. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన ఎంత, ఎవరు ఎక్కువ మందికి పొందిరు అనేది ఆర్డర్ అడుగుతారు ఒక్కొక్కసారి. దీని కింద ఎవరు ఎక్కువ పొందిరు? బీసీలు హైయెస్ట్, మైనార్టీల తర్వాత, ఎస్సీ తర్వాత, లాస్ట్ ఎస్టీ. సో ఆర్డర్ అడుగుతాడు. ఈ మెప్మా అంటే ఫుల్ ఫామ్ అడుగుతాడు. ఈ ఇంకోటి ఉంటుంది, ఇదేమో అర్బన్ పావర్టీ రీషనికి, అదే రూరల్ పావర్టీ రీషనికి సెర్పాన్ ఉంటుంది, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఈ మెప్మా అనేమో అర్బన్ దానికి, ఇక్కడ పేర్లు వదిలితే ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ మున్సిపల్ ఏరియాస్. సో అడుగుతాడు మెప్మా అంటే ఏంది, సెర్ప్ అంటే ఏంది అడగచ్చు. తర్వాత గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది, ఎంత ఇస్తుంది, ఇక్కడ ఇచ్చిన డాక్టర్స్ ఇది అడగచ్చు. ఓకేనా? తర్వాత గంగా జమున తేజీబ్ అంటారు తెలంగాణ, హైదరాబాద్ మీనియేచర్ ఇండియా అంటారు, ఎందుకంటే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది ఇక్కడ. సో ఇట్లాంటి పాయింట్లు అడుగుతారండి, అడిగిండు కూడా పోలీస్ ఎగ్జామ్ అడిగిండు ఇట్లాంటి.
ఇక రామ్జీ మెమోరియల్ ట్రైబల్ మ్యూజియం కడతారు, ఎక్కడ కడతారు, అబిడ్స్లో ప్లాన్ చెప్తారట. ఇట్లా ఎక్కడ కొత్త కొత్తగా కట్టేది కూడా అడుగుతాడు. ఇక సంబక సారక జాతర గురించి ఇక్కడ ఇచ్చిన కొన్ని జాతరలు మన స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్గా సెలబ్రేట్ చేస్తుంది, నాగాబా జాతర ఇట్లాంటి. ఈ ఐడియా ఉండాలి. ఈ రంజాన్ క్రిస్మస్లు కూడా మన వాళ్ళు సెలబ్రేట్ చేస్తారట, ఐడియా ఉండాలి. ఈ డిజేబుల్డ్ పర్సన్ ఉంటారు కదా, వాటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కొన్ని ఇచ్చినాయి. ఎంతమంది డిజేబుల్డ్ ఉన్నారు తెలంగాణ 2.99%, ఐడియా ఉండాలి. సీనియర్ సిటిజన్ సంబంధించి కూడా ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఐడియా ఉండాలి. ఏ ఫ్రీ నెంబరు ఫిజికలీ డిజేబుల్డ్ పీపుల్కి సీనియర్ సిటిజన్కి హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఐడియా ఉండాలి, అడగచ్చు. ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా కొత్త డిపార్ట్మెంటే పెట్టింది మనది ఇప్పుడు. సో ఐడియా ఉండాలి. స్మైల్ అనేది ఎవరి కోసం, ఏ ఫుల్ ఫామ్ అడుగుతాడు స్కీమ్, ఇది గవర్నమెంట్ స్కీమ్, ఫుల్ ఫామ్ అడుగుతాడు, అది ఎవరి కోసం అడుగుతాడు. ఇక మాజవిల్లు అట ఈ స్కీమ్ ఇది ఇట్లా ఉంటాయి, పేర్లు ఐడియా ఉండాలి. ఇంకా ముందుకు పోతే ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ అనే చాప్టర్ కూడా మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉంటుంది, 12th చాప్టర్. ఇక్కడ తెలంగాణలో ఏ స్పీసీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోయినా కానీ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి సెకండ్ మోస్ట్, ఏవి థర్డ్ మోస్ట్, ఇది ఆర్డర్ అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. తర్వాత గోదావరి వ్యాలీలో మనకి ఇక్కడ టీక్ ఫారెస్ట్ దొరుకుతాట, ఇట్లాంటి ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. ఇది మరీ డెప్త్ క్వశ్చన్ కానీ అంత అవసరం లేదు, వాళ్ళ ఇష్టం అది. ఈ తెలంగాణలో ఎంత ఫారెస్ట్ ఏరియా ఉంది ఇది అడుగుతారండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఏరియా అడగచ్చు లేదంటే ఎంత పర్సెంట్ అడగచ్చు. టాప్ 3 డిస్ట్రిక్ట్లు ఫారెస్ట్ ఏరియాలు ఏంటి ఏంటి, ఏరియా కౌంట్ చేస్తే ఇది, అదే టోటల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో పర్సంటేజ్ కౌంట్ చేస్తే ఇది ఆర్డర్. ఇగో ఇది ఆల్రెడీ గ్రూప్ వన్లో అడిగిన బిట్టు, ఇది గ్రూప్ వన్ అడిగిండు, ఇది కూడా వేరే ఎగ్జామ్ అడిగిండు, ఇది ఊక రిపీటెడ్గా అడుగుతూనే ఉంటాడు. ఈ రెండు ఇవి రెండు కూడా అడుగుతూనే ఉంటాడు. తర్వాత టోటల్ 51.75% ఫారెస్ట్ ఏరియా టోటల్లో ఈ కొన్ని డిస్టిక్లలోనే ఉన్నాయంట చూడండి. కొత్త కూడా ములుగు, నార్కొరలు, కొమరంభీము, మంచిర్యాల ఈ 5 డిస్టిక్లు చూసుకుంటే అవే 50% కంటే ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉన్నాయట. తర్వాత తెలంగాణ ఎంత పెరిగింది ఫారెస్ట్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి అడగచ్చు అడిగితే. ఇక నెట్ ఇంక్రీజ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఇక్కడ ఇచ్చిన చూడండి. తర్వాత ఏపీ అండ్ ఒడిషా స్టూడెంట్ నెక్స్ట్ ప్లేసెస్ ఫస్ట్ ప్లేస్లో ఉందట, హైయెస్ట్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్ అమంగ్ ఆల్ స్టేట్స్ ఈ పీరియడ్లో, ఏ పీరియడ్లో 19 నుంచి 21 మధ్య తీసుకుంటే. హైదరాబాద్ చూసుకుంటే హైయెస్ట్ ఇంక్రీజ్ ఫారెస్ట్ ఏరియాలో, హైయెస్ట్ ఇంక్రీజ్ 7 మెగా సిటీస్లో తీసుకుంటే 11, 2021 దశాబ్దాల మధ్యలో చూసుకుంటే డికేడల్ గ్రోత్. చెన్నై ఢిల్లీ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది. ఓకే మెగా సిటీలలో మాత్రమే ఎంత పెరిగింది, ఇది మెయిన్ హరితహారం వల్ల ఇది పెరగడం జరిగింది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఫారెస్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి తెలంగాణ అంటే 3 టైప్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలని అడుగుతారండి. ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటాడు, లేకపోతే ఏమేమి ఉన్నాయి అంటాడు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, ఇగో ఇందులో మెన్షన్ చేశారు అనమాట ఎన్ని స్పీసీస్ ఉన్నాయి తెలంగాణలో, ఏ స్పీసీస్ ఉన్నాయి, ఇవన్నీ కొన్ని సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇచ్చిన గుర్తుపెట్టుకోండి. అంటే వాటి అబండెన్స్ ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్, మేబీ ఆర్డర్ అడుగుతాడు వచ్చి ఈ సైంటిఫిక్ నేమ్ అడిగిండు, మామిడి చెట్టు సైంటిఫిక్ నేమ్ ఏందని అడిగిండు. సో ఇట్లా అడుగుతాడు, నీమ్ ట్రీ సైంటిఫిక్ నేమ్ అని అడుగుతాడు, ఇక వేపు చెట్టు ఇది ఇట్లా అడగవచ్చు. తర్వాత ఈ కార్బన్ స్టాక్ అని ఒకటి ఉంటుంది, అంత ఇంపార్టెంట్ కాదు కానీ మీకు నచ్చితే గుర్తుపెట్టుకోండి. తెలంగాణ హరితహారం గురించి ఇక్కడ ఇచ్చిన ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15 కిందకి వస్తాడట. సో దీనివల్ల ఎంత ఇంక్రీజ్ అయింది ఫారెస్ట్ కవర్ అనేది ఇక్కడ ఇచ్చిన. తెలంగాణ మనకు కొలాబరేట్ అయింది అటు ఇంటర్నేషనల్ ఏజెన్సీ, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నల్ డెవలప్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఫారెస్ట్ +2 అనేదాన్ని మెదక్ డిస్ట్రిక్ట్లో ల్యాండ్ చేసిందట. సో అడుగుతాడు వచ్చి ఏ డిస్ట్రిక్ట్లో ల్యాండ్ చేశారని. నేషనల్ గ్రీన్ క్రాప్స్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది గవర్నమెంట్, 33 డిస్ట్రిక్ట్లలో అమలు చేస్తారట. ఎక్స్ట్రీమ్లీ ఫైర్ ప్రోన్ ఏరియాలు ఉన్నాయి తెలంగాణలో, అది తగ్గినాయట, 37% తగ్గినాయట 2019 నుంచి 21కి. మంటలు అంటుకుంటే ఫారెస్ట్లు ఎక్కువై. ఇక ఇది ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్, ఎన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి తెలంగాణలో, 12, అందులో వైల్డ్ లైఫ్ శాంక్చురీలు అన్ని 9. ఇది మొన్న ఎగ్జామ్ అడిగిండు, కాకపోతే ఎగ్జామ్లో తప్పాన్సర్ ఇచ్చింది, 7 ఇచ్చిండు, అబ్జెక్షన్ పెట్టాలి. ఎందుకు 7 అని ఇచ్చిండంటే ఈ 9లో టైగర్ రిజర్వ్లు తీసేసిండు అతను, 2 టైగర్ రిజర్వ్లు ఉంటాయి, ఆ 2 తీసేసి 7 అనుకున్నాడు. కానీ అవిటిని కూడా కలుపుకునే వైల్డ్ లైఫ్ శాంక్చురీలు అంటారు. 3 నేషనల్ పార్కులు ఉన్నాయి, ఎంత ఏరియా 5 ఉంది, ఇక్కడ ఇదంత డాటా ఉంది, గుర్తుపెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోవాలి. టైగర్ రిజర్వ్ కూడా 2 ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఈ అమ్రాబాద్ పోడు లక్ష్మి గోవు సంఘం తెలంగాణ ఆదర్శుడు అవార్డు వచ్చిందట, దీనికి ఇది ఒకటి గుర్తుండను. అట్లా ఇది స్వదేశ్ దర్శన్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అమీన్పూర్లోకి ఇది ఫస్ట్ బయోడైవర్సిటీ ఎడ్రైజ్ సైట్ ఇన్ ఇండియా, వాటర్ బాటిల్ తీసుకుంటే. సో అట్లా ఐడియా ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ని యోగి, మైక్రాన్ సైజ్ అడుగుతాడు చాలాసార్లు ఈ ఎగ్జామ్లో అడుగుతాడు మైక్రాన్ సైజ్. హెల్త్ ఆఫ్ నేషన్ స్టేట్స్ రిపోర్ట్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఇచ్చిన పాయింట్, పర్ ల్యాక్ పాపులేషన్ స్టేట్లు 372 ఉందట రిస్క్లో చూసుకుంటే. ఎయిర్ పొల్యూషన్ గురించి ఇచ్చిన తెలంగాణది, ఇలా ఇవన్నీ ఐడియా ఉండాలి. ఓకేనా, ఐడియా ఉండాలి. ఎస్డిజి గోల్స్ ఈ గోల్స్ చాలాసార్లు అడుగుతాడు ఎగ్జామ్లో, సో ఐడియా ఉండాలి. తర్వాత రూరల్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ మనకు రూరల్ అనగానే పంచాయతీరాజ్, ఎన్నో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 73. ఓకేనా. తెలంగాణలో ఎన్ని షెడ్యూల్డ్ విలేజెస్ ఉన్నాయి, ఎన్ని మండల్స్ ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నాయి షెడ్యూల్డ్ అనేది ఐడియా ఉండాలి. అడగచ్చు కింది ఇచ్చి ఏది షెడ్యూల్డ్ ఏరియా కాదు అనొచ్చు.
తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీలలో టాప్ త్రీ డిస్ట్రిక్ట్లు ఏంటి, ఇది ఆర్డర్ గుర్తుండాలి. ఈ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏ పాయింట్ అని అడగచ్చు, ఏ పాయింట్ అని అడగచ్చు, అన్ని ముఖ్యమైన పాయింట్లని ఇవ్వడం జరిగింది. దాదాపు 13 పాయింట్స్ ఇచ్చిన, సో చదువుకోరు, నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఏమి ఉండదు. గ్రామ సభ ఎన్నిసార్లు మీట్ అవుతుంది ఇట్లాంటి అడుగుతూ ఉంటాడు. ఒకనా 2 మంత్స్కి ఒకసారి మీట్ కావాలి, 6 సంవత్సరాలు కావాలి, ఎన్ని స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, సో ఇట్లా ఏదైనా అడగచ్చు అనమాట. ఒకనా రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఇష్టం. ఇక తర్వాత రూరల్ డెవలప్మెంట్ అపెక్స్ ఇన్స్టిట్యూట్ అట, తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, వీళ్ళు పంచాయతీరాజ్ ఆఫీషియల్స్ వీళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తారు. స్మాలెస్ట్ యావరేజ్ మండల్ పాపులేషన్ కంట్రీలోనే మన తెలంగాణ, స్మాలెస్ట్ యావరేజ్ మండల్ పాపులేషన్ 61,366 పాపులేషన్ అట్ యావరేజ్ తీసుకుంటారు. టాప్ త్రీ లోయెస్ట్ చూసుకుంటే మనకు తెలంగాణ, ఏపీ, గోవా ఉంది. హైయెస్ట్ చూసుకుంటే మహారాష్ట్ర. ఇట్లాంటి అడుగుతాడు, ఇట్లాంటి బిట్లు అడుగుతాడు. ఓకేనా. తర్వాత ఈ జలశక్తి మినిస్టర్ ప్రకారం 100% కవరేజ్ అయిపోయింది తెలంగాణలో. ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చిట్లా మనం టాప్ ప్లేస్లో ఉన్నాం ఆల్రెడీ, ఫస్ట్ లార్జ్ స్టేట్ అట. వేరే స్టేట్లు కూడా ఉన్నాయి కొన్ని, గోవా, హర్యానా, అవి కూడా వచ్చినాయి. ఇట్లే ఈ 100% ఆడిట్ గ్రామ పంచాయతీ, ఇది ఊకడుతురండి. దీని మీద మన గ్రూపంలో కూడా బిట్ వచ్చింది, ఆడిట్ ఆన్లైన్ అనే సాఫ్ట్వేర్కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. సో ఈ నేషనల్ లీడ్ స్టేట్ అయింది మనది. ప్రతి సంవత్సరం మనం ఫస్ట్ ప్లేస్ ఉంటాం ఆడిటింగ్ కంప్లీట్ చేసి ఇట్లా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్లో. ఓకేనా. తర్వాత కొన్ని ఇక్కడ వేరే యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది పల్లె ప్రగతి కింద. ఏంటి ఏంటి అనేది ఇక్కడ తెలుసు కదా, ఈ వైకుంఠధామం అంటే క్రిమేటోరియం కడతారు, డంప్ యార్డ్లు కడతారు, తర్వాత ట్యాంకర్లు ఇస్తారు, ప్రకృతి వనాలు కడతారు, ఇవన్నీ ఉంటాయన్నమాట. కళ్ళాలు, డ్రైవింగ్ ప్లాట్ఫామ్లు కడతారు. ఈ ఎంజిఎన్ఆర్ఈజీ గురించి కూడా అడుగుతాడు, ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దీనికి సంబంధించి కొంచెం డేటా అడుగుతారు. ఎన్ని డేస్ ఇస్తారు వర్క్ దీని కింద, మన గ్రూపాల్లో బిట్ వచ్చింది ఇది. ఓకేనా, గ్రూపాల్లో బిట్ వచ్చింది. సో చదువుకోవాలి దాని నుంచి. ఇక సెర్ప్ అని చెప్పినా కదా, ఇదే సెర్పు. ఇక ఈ సిటీకేమో మెప్మా, తర్వాత రూరల్ ఏరియా అయితేనే సెర్పు. వీళ్ళిద్దరూ పావర్టీ తీసేయడానికి కృషి చేస్తారన్నట్టు, డిఫరెంట్ స్కీమ్స్ పెట్టి. న్యూట్రీ గార్డెన్ అనే ప్రోగ్రామ్ ఉందట, అట్లా ఐడియా ఉండాలి. ఓకేనా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ కూడా ఉందట ఒకటి. ఇక్కడ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి, ఈ ఆజీవక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన, ఇట్లాంటి ఐడియా ఉండాలి. పశుమిత్రాస్, ఈ ట్రైన్డ్ పర్సన్స్ అట, ఐడియా ఉండాలి. ఇక సారా సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్ సొసైటీ, ఐడియా ఉండాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్స్, దీని కింద ఏం లేదు. మనకు వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఉంటాయి కదా, ఎక్విప్మెంట్, మిషన్స్ అంటారు, ఫార్మ్ మెకనైజేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఈ మిషన్స్ ఫార్మింగ్ సంబంధించి మిషన్స్ అంటే ట్రాక్టర్ కానీ ఏదైనా ఇంకా ఎక్విప్మెంట్ కానీ, అది వీళ్ళు రెంట్కి ఇస్తారు అన్నట్టు. వీళ్ళు రెంట్కి ఇస్తారు, రెంట్ మీద తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. సో ఇది సంసార్ ఆర్స్ గ్రామీణ యోజన, ఇది తెలిసే, ఇది తెలిసే ఉంటుంది మీకు. దీని కింద చాలాసార్లు 11 out of 20 పర్ఫార్మింగ్ విలేజ్ ఇన్ ద కంట్రీ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. టాప్ 20 సంసార్ ఆర్స్ గ్రామ యోజనలో 11 మనే ఉన్నట. ఈ లిస్ట్ ఆల్రెడీ నేను అనెక్సర్స్లు ఇచ్చిన, తర్వాత కరెంట్ అఫేర్స్లు ఉంది, చాలా బుక్లలో ఇచ్చిన నేను, మన బుక్ ప్రతి బుక్లు ఉంటుంది. నేషనల్ లెవెల్ స్వచ్ఛత అవార్డు వచ్చిందట సిద్దిపేట పెద్దపల్లికి. గండవిముక్త భారత్ కింద టీఎస్ మ్యాగజైన్ శ్రమదానం చేసిందట. ఇట్లా కొన్ని అవార్డులు ఇక్కడ ఇచ్చిన, ఈ ఐడియా ఉండాలి కూడా. స్వచ్ఛ భారత్ మిషన్ సంబంధించి, గ్రామీణ సంబంధించి ఇక అడుగుతాడు, ఎప్పుడు లాంచ్ చేశారు, దీని కింద ఏం చెప్తారు. 2019 వరకే మన ఓడిఎఫ్ అయిపోయింది, ఓపెన్ డెఫెకేషన్ ప్రియ అంటారు, అంటే మలమూత్ర విసర్జన రహిత గ్రామాలు అన్నట్టు. ఓకేనా, బహిరంగ మూత్రం మలం అనేది విసర్జించడం అనేది ఉండదు. అట్లా 2019 అయింది, ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ నడుస్తుంది. ఓడిఎఫ్ ఎప్పుడు అయిపోయింది, ఓడిఎఫ్ ప్లస్ నడుస్తుంది. ఇది కూడా తెలంగాణ టాప్ పోస్టులు ఉంది. తర్వాత రాష్ట్రాలు చూసుకుంటే తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. సో ఇట్లా ఈ డేటా అంత రాజన్న సిరిసిల్ ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ ఇన్ కంట్రీ విచ్ అది, అన్నీ కూడా ఇంపార్టెంట్. 3 కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్ అవుట్ ఆఫ్ 6 హైయర్ డిస్ట్రిక్ట్స్ కాన్ఫర్డ్ 4-స్టార్ అట. తెలంగాణలో ఉన్న ఈ కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్ 3 వచ్చింది. ఇలా ఈ ఐడియా ఉండాలి, ఇవన్నీ అడుగుతాడు. ఇక ఫస్ట్ సుజలం 1 ఫస్ట్ ప్లేస్లో ఉంది, సుజలం 2 సెకండ్ ప్లేస్లో ఉంది. అట్లా అర్బన్ డెవలప్మెంట్, ఇక అర్బన్ డెవలప్మెంట్ అంటే 74th అమెండ్మెంట్ ఇది. ఓకే, మున్సిపాలిటీస్ అన్నట్టు. సో ఇది అడుగుతాడు, మోర్ పీపుల్ లివ్ ఇన్ అర్బన్ ఏరియాస్ దాన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ 4 districts. ఇక ఇది అడిగిండండి. అయితే ఇది అడగలేదు, 40% అర్బన్ ఏరియా ఉన్నది డిస్టిక్లు ఏంటి అని అడిగిండు. అది మంచిర్యాల గ్రూప్ వన్లో అడిగిండి ఇది, మంచిర్యాల, హైదరాబాద్, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి, ఈ 4 డిస్టిక్లలో కూడా మోర్ పీపుల్ అర్బన్ ఏరియాలో ఉంటారట. అంటే 50% కంటే ఎక్కువ అర్బన్ డిస్టిక్లు ఇవి. గుర్తుండాలండి, ఏ 4 డిస్టిక్లు మోర్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి అంటే హైదరాబాద్, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి టాప్. ఓకేనా, గుర్తుండాలి. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది ఇగో హైదరాబాద్, ఇది కంపల్సరీ అడుగుతాడు, చాలాసార్లు అడిగిండు అడిగిండు. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ ఇంక్లూడ్ ఈ అవార్డు కూడా వచ్చింది, అడుగుతాడు. ఓకేనా. పట్టణ ప్రగతి, విలేజ్లలో అయితే పల్లె ప్రగతి, పట్టణాలలో అయితే అర్బన్ ఏరియాస్ అయితే పట్టణ ప్రగతి. సో ఇది ఎప్పుడు లాంచ్ చేసారు, దీనికి సంబంధించి స్కీమ్స్ డీటెయిల్స్ ఉంటాయి మనది బుక్లో అది. ఓకేనా. ఇగో హైదరాబాద్ హ్యాస్ ద హైయెస్ట్ పర్ క్యాపిట అర్బన్ వేస్ట్ జనరేషన్ ఇన్ కంట్రీ. వేస్టేజ్ జనరేషన్లో కూడా మనం ఫస్ట్ ఉన్నాం హైదరాబాద్, చూడండి. ఓకేనా. లార్జెస్ట్ వేస్ట్
ఇక్కడ వేస్ట్ టు ఇక్కడ డాష్ పెట్టుకోండి. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఇన్ జవహర్ నగర్ ఉందట. సౌత్ ఇండియాలో లార్జెస్ట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ జవహర్ నగర్ 2021లో చూసుకుంటే ఇక్కడ ఉందట. ఇది డంపింగ్ యార్డ్ ఉంటుంది, ఇక్కడ పెద్ద డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఒక ఎంత ప్లాంట్ కెపాసిటీలు అడగచ్చు, లేకపోతే ఆ ప్లాంట్ లెక్కొని అడగచ్చు. డోర్ టు డోర్ కలెక్షన్, వేస్ట్ కలెక్షన్ అచీవ్ చేసినట్టు తెలంగాణ 100%. అంటే ఇంటింటికి వచ్చి వాళ్ళే కలెక్షన్ చేసుకొని పోతారు. ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి తీసుకొచ్చింది. ఈ ఐడియా ఉండాలి. గ్రీన్ బడ్జెట్ ఇది అడిగిండు, గ్రీన్ బడ్జెట్ గురించి అడిగిండు. ఓకేనా? మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ స్టేషన్ ఇది వెదర్ స్టేషన్ల గురించి ఇచ్చినట్టు. ఓకేనా? హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది అంటాడు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్, ఈ వేవ్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు. హైదరాబాద్ ర్యాంకింగ్, స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ జంప్ ఫ్రమ్ 13 to 11, 11 పోస్ట్ పొజిషన్కి వచ్చిన వాడు అంత ఇంపార్టెంట్ కాదు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేది కరెంట్ అఫైర్స్ బుక్లో డీటెయిల్ ఉంటుంది. లిస్టు పంచాయతీలకు ఏమొచ్చినాయి అవార్డులు, మున్సిపాలిటీలకు ఏమొచ్చినాయి కంపల్సరీ అడుగుతాండి. గ్రూప్ వన్లో కూడా మ్యాథ్స్ ఫాలోయింగ్ అడిగిండు ఒకటి. ఓకేనా? హెల్త్ సిటీ ఏది, సేఫ్టీ సిటీ ఏది, ఫాస్ట్ మూవింగ్ సిటీ ఇట్లా అడుగుతాడు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ గుర్తుండాలి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ బుక్ ఉంటుంది. హైదరాబాద్ గ్రోత్ కార్డర్ ఉంది ఇక్కడ. తర్వాత ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ కూడా వచ్చింది హైదరాబాద్కు. 20 వచ్చింది, 21 వచ్చింది. ఇది చాలాసార్లు ఎగ్జామ్ అడిగిండు, మళ్ళీ కూడా అడుగుతాడు. ఓకేనా? ఈ ఏషియా పసిఫిక్ సస్టైనబిలిటీ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్ టాప్ 20లో ఉందట, మోస్ట్ సస్టైనబుల్ సిటీస్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజన్లో. అండ్ ఇండియన్ సిటీస్లో థర్డ్లో ఉందట. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ తెలుసు కదా, ఇది 2000లో లాంచ్ చేశారు. వీళ్ళ ఈ హుస్సేన్ సార్ చుట్టూ డెవలప్మెంట్ అంతా వీళ్ళే చూసుకుంటారు, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులు. ఇక హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రో ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇలా గుర్తుండాలి. జస్ట్ 173 కిలోమీటర్ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తుందట సిటీలో, ఐడియా ఉండాలి. ఇక యూడిఏలు జస్ట్ ఐడియా ఉండాలి, ఏమేమి ఉన్నాయి అనేది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అంటారు. సో ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 8 ఉన్నాయి. అవి ఏంటి ఏంటి? జస్ట్ ఐడియా ఉండాలి, ఐడియా ఉండాలి. ఓకేనా? మొత్తం అర్బన్ లోకల్ బాడీస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 142. ఓకేనా? అలా 13 మున్సిపల్ కార్పొరేషన్లు. రంగారెడ్డి హైయెస్ట్ ఉన్నాయట. అదే మున్సిపల్ కార్పొరేషన్స్ హైయెస్ట్ ఉన్నాయి ఇక్కడ మేడ్చల్ మెల్కీ జిల్లా. అర్బన్ లోకల్ బాడీస్ హైయెస్ట్ ఉన్నాయి రంగారెడ్డి. అసలు యూఎల్బిల్ లేని డిస్టిక్ ఏది? ములుగు. ఐడియా ఉండాలి. ఇట్లాంటివి అడుగుతాడు, ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత తెలంగాణ మిగతా 5 స్టేట్లతో జాయిన్ అయిందట యూఎల్బి రీఫార్మ్స్ కంప్లీట్ చేయడంలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రీఫార్మ్స్ ఏమందట, అది ఆల్రెడీ అచీవ్ చేసినాడు తెలంగాణ. ఓకేనా? మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పాపులేషన్ వైజ్ చూసుకుంటే టాప్ 3 ఎవరు ఉన్నారు? హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్. అడగచ్చు, అడగచ్చు. సో ఇట్లాంటివన్నీ ఐడియా ఉండాలి. ఈ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో 2nd బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అట. కరీంనగర్ 2nd నేషనల్ ర్యాంక్ వచ్చిందట. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గురించి అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ఎంతమంది సాలరీ ఎంప్లాయ్డ్, ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎంతమంది క్యాజువల్ లేబర్స్, సిఎల్ అంటే క్యాజువల్ లేబర్స్, రూరల్లో, ఇది అర్బన్లో, ఆర్డర్ అడుగుతారు అనమాట. సో హైయెస్ట్ లోయెస్ట్ ఆర్డర్ చేయండి అంటాడు. ఓకేనా? సో ఐడియా ఉండాలి. ఇక లాస్ట్ చాప్టర్, ఇది సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లాస్ట్ చాప్టర్, కానీ నేను 16th చాప్టర్ వెదర్ అండ్ క్లైమేట్ అది కూడా ఇచ్చిన, అది చెప్తా. సో గవర్నెన్స్, గవర్నెన్స్ అంటే ఏందని ఇక్కడ ఇచ్చిన. ఓకేనా? గవర్నెన్స్ అంటే ఏంది ఇచ్చిన, దీంట్లో ఒక్కొక్కటి డిస్కషన్ చేయబడుతుంది అన్నట్టు. డీసెంట్రలైజేషన్ అంటే ఏంది? పవర్స్ అన్నింటినీ కింది లెవెల్కి కూడా పంపించడానికి డీసెంట్రలైజేషన్ అంటారు. అంటే సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ దగ్గరనే పవర్ ఉంచుకోకుండా స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంచుకోకుండా డిస్టిక్కి ఇవ్వాలి. డిస్టిక్ వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా మండలానికి ఇవ్వాలి. మండలాలు వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా గ్రామాలకి ఇవ్వాలి. ఇదంతా డీసెంట్రలైజేషన్ అంటారు. ఎస్పెషలీ ఈ లో లెవెల్ వాళ్ళకి ఇవ్వడం అనేది డీసెంట్రలైజేషన్, పవర్స్ ఇవ్వడం. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అండ్ అథారిటీ టు డిఫరెంట్ లెవెల్స్, ఎస్పెషల్లీ లోయర్ లెవెల్స్ లైక్ లోకల్ బాడీస్. ఈ లోకల్ బాడీస్ టీఎస్ గౌట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ టేబుల్ ఇది యాజ్ ఇట్ ఈజ్, ఎస్సీఓ ఏది ఉందో అది ఇచ్చిన నేను. ఓకేనా? ఇందులో మార్పులు జరిగినాయి కొన్ని. ఏం మార్పులు జరిగినాయి? ఈ 612 మండల్ ఇందులో పేరు ఇప్పుడు కొన్ని చేంజెస్ వచ్చినాయి. మళ్ళీ 612 కాదు, +2 చేసిరు, మళ్ళీ ఇప్పుడు +2 చేసిరు, మళ్ళీ ఒకటి వచ్చింది. మొత్తం మీద ఇంకో 4-5 మండలాలు పెరిగినాయి. ఇది కరెంట్ అఫైర్స్ బుక్లో ఇవ్వాలి. ఈ ప్రింట్ అయినప్పుడు ప్లస్ శేషకం అవుట్లుక్లో ఇదే ఉంది. ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ కాపీ చేసిన 2015 ఎట్లుండే, 23 ఎట్లనే. సో గ్రూప్ 1 వాళ్ళు ఇది కూడా రాయచ్చు. అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ ఏం జరిగినాయంటే కంపారిజన్ రాయాల్సి వస్తుంది. మండలాలు కానీ ఇవన్నీ రాయాలి. ఓకేనా? కంటోన్మెంట్ బోర్డు, ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. కంటోన్మెంట్ బోర్డు అంటే ఈ ఆర్మీ ఏరియాలని కంటోన్మెంట్ బోర్డు అంటారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో చూసుకుంటారు. ఒక కేటీఆర్ పోయి మనకు ఆ ఢిల్లీ పోయి సార్ మాకు పర్మిషన్ ఇయ్యి ఇక్కడ రోడ్ వేయడానికి, మాకు పర్మిషన్ ఇయ్యి అది కట్టడానికి, ఇది కట్టడానికి అని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. పంచాయతీరాజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఇయర్ అడుగుతాడు. ఇదే మున్సిపాలిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2019 వచ్చింది. ఇగో 19 మున్సిపాలిటీ యాక్ట్ తెలంగాణ, ఇట్లా అడుగుతాడు. సో ఈ ఏరియాలు టైమ్స్ కానీ అంటే ఏ టైంలో వచ్చింది ఇట్లాంటి 74th అమెండ్మెంట్, 72 అడుగుతాడు. ఇదన్నమాట టౌన్ ప్లానింగ్ యాక్ట్ తెలంగాణ 1920 వచ్చింది. జిహెచ్ఎంసీ దీని కింద, ఇదేమో టౌన్ ప్లానింగ్ యాక్ట్, జిహెచ్ఎంసీకి ఒక సపరేట్ యాక్ట్ 1955 ఉన్నది. ఈ మున్సిపాలిటీ యాక్ట్ ఏదైతే 2019 వచ్చిందో ఇది దీనికి అప్లికేబుల్ కాదు, జిహెచ్ఎంసీ ఏరియాకి కాదు. అట్లా సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్, అంటే సిటిజన్స్ ముఖ్యంగా సెంటర్ గుండి గవర్నెన్స్ ఇవ్వాలన్నాడు. తెలంగాణ ర్యాంక్ ఇక 4th అట, ఈ గవర్నెన్స్లో 4th అట. సో ఇట్లాంటి ర్యాంకులు అడుగుతాడు. 5th అట,
ఈ ట్రాన్సాక్షన్స్ లో ఫిఫ్త్ ఆట సో అడుగుతాడు హైయెస్ట్ క్యుములేటివ్ నెంబర్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్ ఇది అడిగిండు ఇది పవర్ సెక్టర్ ఎగ్జాల్ అడిగిండు ఇది ఎస్పీడిసిఎల్ ఏఈ అడిగిండు ఇది ఓకే సో ఇట్లా ఏదైనా అడగచ్చు ఇట్లాంటి ఇంపార్టెంట్ హైయెస్ట్ కానీ సెకండ్ కానీ ఇట్లా థర్డ్ కానీ ఇట్లాంటి ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు చూసుకోవాలి ఇక ఈ ఆఫీస్ ప్రాజెక్ట్ పెట్టిరట మీ సేవ పబ్లిక్ సర్వీస్ క్లోజర్ టు హోమ్ ఆట ఇట్లా ఇవన్నీ ఐడియా ఉండాలి జస్ట్ మీకు ఎస్ఏ రాసేటప్పుడు ఇవి ఈ ఫ్రీ లైన్ సర్వీసులు కూడా ఐడియా ఉండాలి ఫ్రీ లైన్ సర్వీసులు ఐడియా ఉండాలి నెంబర్లు ఎప్పుడైనా మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడగచ్చు వాళ్ళకు అడగాలనిపిస్తే డెప్త్గా ఇక యాక్ట్ కూడా ఒకటి పట్టాదారు పాస్బుక్ యాక్ట్ తెచ్చిరట ఇక రియల్ టైం డిజిటల్ ఇవన్నీ ఇట్లా కొన్ని ఐడియా ఉండాలి ఇది ఓకేనా ఈ దోస్తు డిజిటల్ ఇది ఫుల్ ఫామ్ అడగచ్చు ఇట్లాంటి అడుగుతాడు ప్రజావాణి అనేది ఒకటి కండక్ట్ చేస్తారు సో ఇట్లాంటి అడుగుతాడు పబ్లిక్ సేఫ్టీ పోలీసింగ్ చూసుకుంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీ వచ్చిందట 2006లో ఎప్పుడు వచ్చిందంటాడు పాలసీ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా కట్టిరట ఓకేనా సో ఇవన్నీ అకార్డింగ్ టు సర్వే కండక్ట్ బై యూకే బేస్ తెలంగాణ హైదరాబాద్ ర్యాంక్ 16th అమంగ్ టాప్ 20 మోస్ట్ సర్వేలు సిటీస్ ఇన్ ద వరల్డ్ వరల్డ్లోనే 16th ర్యాంక్ వచ్చిందట సర్వేలెన్స్ అంటే ఏం లేదు సీసీటీవీ కెమెరాలు పెట్టుడు సీసీటీవీ కెమెరాలు పెట్టుడు అన్నట్టు సో సీసీటీవీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం తెలంగాణ టీఎస్ ఇస్ ఆల్రెడీ ఇన్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఇండియా ఇన్ ద నెంబర్ ఆఫ్ సీసీటీవీస్ చూడండి ఓకేనా జోక్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ ఉన్నాం కానీ టీఎస్పీఎస్సీ ఆఫీస్లో సీసీటీవీలు లేవాట అది అట్లా ఉన్నది మన పరిస్థితి ఇక హాక్ అయ్యే యాప్ అనేది ఏంది దేనికి సంబంధించింది తెలంగాణ పోలీసులకు సంబంధించింది అడుగుతాడు సో ఇట్లాంటి వెరీ ఫాస్ట్ యాప్ అనేది ఏంది పాస్పోర్ట్కి సంబంధించింది ఇది పాస్పోర్ట్కి సంబంధించింది జస్ట్ ఐడియా ఉండాలి మీకు థాట్ అయ్యాట ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఇట్లాంటి ఫుల్ ఫామ్లు కానీ ఓకేనా అడగచ్చు తర్వాత చూసుకుంటే ఇంకా మనకు ధృవ అనేది లాంచ్ చేసిరట 2021 ఇది ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్స్ అన్న టాపిక్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించింది ధృవ అనేది దేనికి సంబంధించింది అంటాడు అట్లా ప్రైడ్ ప్లేస్ అనేది కూడా ఇనిషియేటివ్ ఉందట ఈ ఇనిషియేటివ్స్ ఐడియా ఉండాలండి ఇక మహాపరివర్తన్ స్కీమ్ ఉందట ఇది ఫ్రీ లోన్స్ ఇస్తారట ఇంట్రెస్ట్ ఉండకుండా ఇంట్రెస్ట్ వేయరు ఎవరికి ఇస్తారు ప్రిజనర్స్కి ఇస్తారట మీరు ఎస్పెషల్లీ అట్లా మిజల్నియస్ పాయింట్స్ ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే కూడా ఇక్కడ ఇచ్చిన ఓకేనా తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వీళ్ళే వెదర్ గురించి చెప్తారు డిజాస్టర్స్ గురించి చెప్పడాలు కూడా వీళ్ళే సో ఎవరు చెప్తారు డిజాస్టర్స్ వస్తే వెదర్కి సంబంధించి డాటా ఎవరు ఇస్తారు అలర్ట్స్ ఎవరు ఇస్తారంటే తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఇట్లా ఐడియా ఉండాలి ఎవరు ఏం చెప్తారనేది కూడా ఐడియా ఉండాలి ఓకేనా అది ఈ లాస్ట్ చాప్టర్ వెదర్ అండ్ క్లైమేట్ అది ఇది సోషల్ అవుట్లుక్లో లేదు నేనే ఇచ్చిన ఎందుకంటే ఎగ్జామ్ ఇది కూడా అడుగుతుంది ఒక్కొక్కసారి సో ఐడియా ఉండాలి సో తెలంగాణ ఏడుంది ఏరియా ఇక జాగ్రఫీ సంబంధించి ఇక డేటా మొత్తం ఇచ్చిన ఎంత హైట్లు ఉంది ఏ ఏరియా ఎక్కువ హైట్లు ఉంది హైయెస్ట్ పీక్ ఏది ధోలిగుట్ట ములుగు డిస్ట్రిక్ట్ ఉంది ఇవన్నీ అడుగుతాడు రెయిన్ఫాల్ సంబంధించి నార్మల్ రెయిన్ఫాల్ 906.1 ఇది సోషియోకన్ కోట్లకు ప్రకారం మీరు అనొచ్చు వెదర్ అండ్ క్లైమేట్ అది లేదన్నారుగా ఇక్కడ ఇది ఎక్కడ అంటారేమో అది వేరే దగ్గర మెన్షన్ చేసారు ఈ పాయింట్ వేరే దగ్గర ఈ చాప్టర్ లేదు కానీ అదే వెదర్ అండ్ క్లైమేట్ అది రిపోర్ట్ ప్రకారం చూస్తే తెలంగాణది గింత సో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి పెట్టాలి ఆన్సర్ దీని ప్రకారం అడుగుతారు దీని ప్రకారం అడితే ఇది పెట్టాలి దాని ప్రకారం అది పెట్టాలి టీఎస్ రెయిన్ఫాల్ 21-22 చూసుకుంటే ఇంత పడ్డది 20-21 చూసుకుంటే ఇంత పడ్డది ఇవి అడగచ్చు ఇది ఇది అడగచ్చు ఎంత పడ్డదని సో నార్మల్ రెయిన్ఫాల్ ఏ ఇయర్స్లో పడ్డాయి ఈ మధ్య ఇట్లా ఎక్సెస్ ఎప్పుడు పడ్డది ఐడియా ఉండాలి ఓకేనా ఐడియా ఉండాలి హైయెస్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ అనేది ఎప్పుడు వస్తుంది ఇంత వస్తాడట తర్వాత జూలైలో ఎక్కువ వస్తాడ ఆగస్టు తర్వాత ఇట్లా ఆర్డర్ అడుగుతారు ఒకసారి మంత్స్ ఎప్పుడు ఎక్కువ పడతాయని అండ్ దేని నుంచి ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచే ఎక్కువ వస్తుంది తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ తర్వాత వింటర్ తర్వాత ఇది ఆర్డర్ అడుగుతారు అనమాట ఆర్డర్ అడుగుతారు హైయెస్ట్ మెయిన్ రెయిన్ఫాల్ ఎంత పడ్డది ఇంత ఎప్పుడు 1983-84 51 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా హైయెస్ట్ ఈ ఇయర్లో పడ్డదట లోయెస్ట్ ఎప్పుడు పడ్డది సో ఇట్లాంటి అడుగుతాడు ఐడియా ఉండాలి ములుగు రిసీవింగ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ సో ఇట్లా ఐడియా ఉండాలి ఈ మధ్యలో మొత్తం పీరియడ్ చూసుకుంటే మెయిన్ వాల్యూ ఆఫ్ ఇది చూసుకుంటే రెయిన్ఫాల్ చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇచ్చిన చూడండి ఇక ఎక్కడ ఎక్కువ పడ్డది ఎక్కడ తక్కువ పడ్డది ఐడియా ఉండాలి రెయిన్ఫాల్ 20% ఎబో ఉంటే దాన్ని నార్మల్ రెయిన్ఫాల్ కన్సిడర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ అంటారట తర్వాత తక్కువ ఉంటే డెఫిషిట్ అంటారట డెఫినేషన్స్ అడగవచ్చు రెయినీ డే అంటే ఏంది డ్రై డే అంటే ఏంది అని అడుగుతాడు ఓకేనా అది టెంపరేచర్ సంబంధించి డేటా కొన్ని ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెంట్ అయితే బాగా కాదు కాకపోతే కొన్నిసార్లు వాళ్ళకి అడగాలనుకుంటే అడగవచ్చు అడగాలనుకుంటే అడగచ్చు జస్ట్ ఒక ఐడియా ఉంటే బెటర్ ఐడియా ఉంటే బెటర్ హ్యూమిడిటీకి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చిన 62% ఉంటుంది ఓకేనా ఇక దీంతో టోటల్ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ప్రతి పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము మీరు చదువుకోవాలి ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు అది వెరీ మచ్ టైం టేకింగ్ ప్రాసెస్ జస్ట్ ఏంటంటే బుక్ ఉన్న వాళ్ళకి ఏం చదవాలి ఏం చదవద్దో మీకు ఐడియా ఉండాలి కాబట్టి బ్రీఫ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్ చెప్పాలి కాబట్టి చెప్పిన సో తెలంగాణ స్కీమ్స్ అయిపోయింది బడ్జెట్ అయిపోయింది పాలసీస్ అయిపోయింది స్టాటిక్ వెబ్సైట్ అయిపోయింది సోషల్ మీడియాలో అయిపోయింది అనెక్సర్స్ ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది ఈ బుక్ ఒకటే కాదు మనం టీఎస్ స్కీమ్స్ అండ్ పాలసీస్ బుక్లో అనెక్సర్స్ ఉన్నాయి మన బిడ్ బ్యాంక్లో అనెక్సర్స్ ఉన్నాయి జిఎస్ బిడ్ బ్యాంక్ అనేది ఒకటి రిలీజ్ చేసిన దానిలో కూడా అనెక్సర్స్ ఉన్నాయి తర్వాత కరెంట్ అఫేర్స్ బుక్లో కూడా అనెక్సర్స్ ఉన్నాయి ఈ మూడు అనెక్సర్స్ ఒకటే వీడియోలు చూద్దాం ఇంపార్టెంట్ ఇవి డైరెక్ట్ ఎగ్జామ్లో దిగుతున్నాయి బిట్లు దిగుతున్నాయి డైరెక్ట్ ఈ అనెక్సర్స్ నుంచి ఎగ్జామ్ బిట్స్ ఓకేనా సో ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్లు వస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాం